గతరాత్రి నేను ఒక టాపిక్ నెత్తుకున్నాను, ఒక చిన్న అంశాన్ని. వధువు ఏడో ముద్ర కింద ఉన్నదనే అంశంలో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే, క్రొత్త భూమి క్రొత్త ఆకాశము, బికాస్ దట్ ఈజ్ ఆల్సో సెవెంత్ సీల్. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము కూడా, అది కూడా ఏడో ముద్రనే. కానీ ఈరోజు కొన్ని విషయాలు చూడబోతున్నాం మనం, వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనవి మనం చూడబోతున్నాం. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనము నుండి, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలో చెప్పున నడుచుకొనుచు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించిన మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలుచున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరముల వలన 1000 సంవత్సరములు 1 దినము వలన ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి గనక ఆకాశములు రవలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. మనం ఆశతో అపేక్షించాలా దాన్ని? ఇంకా ఈ పాత భూమినే ప్రేమిద్దామా? ఈ భూమియు దాని సమస్తమైన కృత్యములు కాలిపోబోతున్నాయి. మనకు వాగ్దానం చేయబడింది ఈ భూమి కాదు, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఏమాన్? సో దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవుడు ఈ మాటలను దీవించును గాక. నౌ లెట్స్ గో టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. యోహాన్ ఇక్కడ ఏం చూస్తున్నాడో చూడండి. యోహానికి ఆ 7వ దూత ఏం చూపిస్తున్నాడో చూడండి. ప్రకటన 21వ అధ్యాయం 1వచనం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారు దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కనుల ప్రతి బాష్పబిందును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసురుడైన వాడు, ఇదిగో సమస్తమును
నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు తండ్రి. మరి నీ అమూల్యమైన జీవపు వాక్యం యొద్దకు వస్తున్నాం మేము. మేము బ్రతకవలసిందే దానితో ప్రభువా, ఎందుకంటే అదే మా జీవాహారం, అదే మా జీవజలమై ఉన్నది, అదే ప్రభువా ఈ ఋతునకు సరిపడే ఆహారం అయి ఉన్నది. అందుకే ప్రభువా నువ్వు మరొకసారి నీ వాక్యమును మాకు ఇవ్వమని కోరుతున్నాము. నీవు మరొక్కసారి నీ వాక్యాన్ని మా కొరకు తెరిచి అది అర్థమవునట్లుగా చేయి దేవా. ఆ ప్రత్యక్షతలు మాకు ఇవ్వు తండ్రి, ఆ బయలుపాటు మాకు ఇవ్వు దేవా, ఆ విశ్వాసం మాకు ఇవ్వు తండ్రి. మేము విశ్వాసముతో దాన్ని అంగీకరించుదుము గాక. అది మాకు అర్థమైన అర్థం కాకపోయినా వాక్యాన్ని మేము నమ్ముదుము గాక, విశ్వసిద్దుము గాక. మరి విశ్వాసమే ప్రత్యక్షత అయి ఉన్నది. ఖచ్చితంగా ప్రత్యక్షతను మేము కలుగుండే భాగ్యము దయచేయి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు. ప్రతి వారికి నీ అభిషేకమును దయచేయి. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించు. ఈ సిద్ధలలో నూనె ఉండవలసిన సమయం ఇదిగా. నూనె లేకుండా మాకు ఇది అర్థము కాదు. నూనె కావాలి ఇప్పుడు ఈ రోజున. అదే పరిశుద్ధ ఆత్మయి ఉన్నది ప్రభువా. అప్పుడే ప్రభు రాకడం మాకు అర్థమవుతుంది. అప్పుడే మాకు ఏడవ ముద్ర మాకు అర్థమవుతుంది. అప్పుడే మాకు ప్రభువా ఈ సమస్తమైన విమోచన పథకం అంతా మాకు అర్థమవుతుంది. అందుకే ప్రభువా నువ్వు మరొకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మధ్యాహ్నము నూనెతో నింపమని ప్రార్థిస్తున్నా. ఆ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపు దేవా. మా సిద్ధలలో నూనె ఉండే భాగ్యం దయచేయి. అభిషేకించు మమ్మల్ని, నీ ఆత్మతో నింపు మమ్మల్ని. అంతరంగ బోధకుడుగా నువ్వు మాకు ఉండు దేవా. ఈ మాటలు మా జ్ఞానముతో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మా తెలివితేటలతో మా జ్ఞానముతో మేము దీన్ని అర్థం చేసుకోలేము. ఇది కేవలము పైనుండి వచ్చిన జ్ఞానం. ఇది పైనుండి వచ్చిన మేధస్సు. ఇది అందుకే ప్రభువని పరిశుద్ధ ఆత్మనే మాకు ఇది అర్థమవునట్లు చేయాలి, బయలుపరచాల దాన్ని మాకు. అందుకే మేము ఇప్పుడు పరిశుద్ధ ఆత్మను కలిగి ఉండవలసి ఉన్నది. ప్రతి వారి రోజు పరిశుద్ధ ఆత్మతో నింపబడుదురు గాక. కలుగు ఉండే భాగ్యము దయచేయమని, నువ్వు మరొకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కూర్చోండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా దేవుడి వాక్యం మీరు వినాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్. వి హ్యావ్ టు డిపెండ్ ఆన్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ పైన మనం ఆధారపడాలి. ఎందుకంటే నాకు తెలుసు చాలామందికి నేను చెప్పే వర్తమానాలు అర్థం కావట్లేదు, అర్థం కావు కూడా. ఎందుకంటే నూనె లేకుండా అర్థమవడం సాధ్యం కాదు. ఖచ్చితంగా సిద్ధలలో నూనె ఉండాలి. నూనె అంటే పరిశుద్ధాత్మ. ఆయనే మన అంతరంగ బోధకుడు. ఆయనే మీకు దాన్ని బయలుపరచవలసి ఉన్నది. లేకపోతే ఈ మాటలు మీ తలలపై నుండి మేము ప్రక్క నుండి వెళ్ళిపోతాయి. ఇవి మీకు అర్థం కావు. అందుకే కొంతమంది నిద్రపోతారు, కొంతమంది ఊరుకూరికే టైం చూస్తూ ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటారు, కొందరు ఊరుకూరికే బయటికి వెళ్ళొస్తూ ఉంటారు. ఇదంతా ప్రవర్తన ఏం చూపిస్తుందంటే మీకు దేవుని వాక్యం మీ తలలపై నుండి మీ పక్క నుండి వెళ్ళిపోతుందని స్పష్టంగా అర్థమవుతున్నది. నిజంగా దేవుడి వాక్యము నీకు పరిశుద్ధ ఆత్మ బయలుపరుస్తూ ఉంటే, ఎందుకంటే నేను ఎంత వివరించి బోధించినను, ఎన్ని లేఖనాలు తీసి మీకు దానిని బోధించిన, ప్రవక్త యొక్క మెసేజ్లోని ఆ కొటేషన్స్ తీసి నేను బోధించిన, ఆహా నేను ఎంత వివరణ ఇచ్చానా, ఎంత బాగా చూపించినా, నీ లోపట నూనె లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నువ్వు దీన్ని గ్రహించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇది హెడ్ నాలెడ్జ్ కాదు. ఇది నీ యొక్క దాని ఏమంటారంటే ఈ లోక సంబంధంగా ఉండే జ్ఞానం కాదు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం. ఇది పరిశుద్ధాత్మ ఇవ్వవలసిన జ్ఞానం. ఇది పైనుండి వచ్చిన మేధస్సు. ఇది వింటున్నారా? అందుకే చాలామందికి నేను చెప్పే వర్తమానం అర్థం కావట్లేదు. దట్స్ వై అందుకే చాలామంది
అంత ఇంట్రెస్ట్ కూడా చూపిస్తలేరు. మీకు అర్థమవుతుందా? అంత ఆసక్తిని కూడా చూపిస్తలేరు. రోజు రోజు వారి లోపట వాక్యమును వినాలనే ఆకలి దాహం తక్కువైపోతున్నది. రోజు రోజు వాళ్ళకు నాకేం అర్థం కాదులే, ఆయన చెప్తూనే ఉంటాడు కదా, నాకేం అర్థం కాదు అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. దాని గురించి తెలుసుకోవాలనే కోరిక, ఆశ వారిలో రోజు రోజు తరిగిపోతున్నది. అలా అవ్వడానికి కారణం ఏంటిదంటే ప్రియులారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. మొట్టమొదటిగా వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. దే డోంట్ హ్యావ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ఉంటే ప్రతి మాట పరిశుద్ధాత్మ మీలో దాని అర్థం అవునట్లుగా అది బయలుపరుస్తూ ఉంటాడు, విశ్వాసాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని విశ్వాసమే ప్రత్యక్షత, విశ్వాసమే బయలుపాటు. ఆయన బయలుపాటిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు మీకు మిమ్మల్ని మీరు ఆ ప్రణాళికలో చూసుకోగలరు. మిమ్మల్ని మీరు ఆ దేవుని సంకల్పంలో, ప్రణాళికలో, ఆ దేవుని నిత్యమైన ఆలోచనలో, దేవుడు నీ కొరకు చేసిన ఆ విమోచన పథకము, ఆ విమోచకుని ధర్మములో ఆయన ఏం చేశాడు, అవన్నీ నీకు అర్థమైనప్పుడు నువ్వెవరు అని నీకు అర్థమయ్యి నువ్వు నిజంగా అలాంటి జీవితాన్ని జీవించడం మొదలు పెడతావు. ఇక ఏమాన్ హల్లెలూయా. ప్రత్యక్షత ఏం చేస్తుంది? జీవితాన్ని ఇస్తుంది. బయలుపాటు ఏం చేస్తుంది? జీవితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. విశ్వాసం జీవితాన్ని ఇస్తుంది. అది నువ్వు అలా జీవించడం మొదలు పెడతావు. బ్రతుబ్రహ్మ సోదర బ్రహ్మ గారు అంటారు, ఏమంటారంటే అబ్రహాముకి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో ఆ వాగ్దాన కుమారుని గురించి, దాన్ని తగిన జీవితం జీవించడం మొదలుపెట్టాడు. ఎలాగంటే వెళ్ళి కొట్లోకి వెళ్ళి చిన్న చిన్న బుట్లు కొనడం మొదలుపెట్టాడు, చిన్న చిన్న అంగీలు కొనడం మొదలుపెట్టాడు. ఏంటిది ఇప్పుడు అతను జీవిస్తున్న జీవితం? ఏంటిది ఇప్పుడు అది? తనకివ్వబోతున్న ఆ వాగ్దాన కుమారుని గూర్చిన ప్రత్యక్షత, బయలుపాటు తాను ఇప్పుడు కలుగున్నాడు కాబట్టే తాను అలా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అది అతనికి ఆ జీవితాన్ని ఇచ్చింది. ఈరోజు కూడా నీకు దేవుడు ఏదైనా ప్రత్యక్షతనిస్తే, దేవుడు బయలుపాటునిస్తే, ఆ బయలుపాటుకు తగిన జీవితాన్ని దేవునికి ఇస్తూ ఉంటాడు ఆయన. నీకు ఆ జీవితం లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీకు బయలుపాటు లేదని అర్థం, నీకు ప్రత్యక్షత లేదని అర్థం, దేవుడు నీకు విశ్వాసాన్ని ఇవ్వలేదని అర్థం. హల్లెలూయా. దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చుంటే, ప్రత్యక్షతనిచ్చుంటే, బయలుపాటినిచ్చుంటే నీ జీవితం కూడా బయలుపాటుకు తగినట్లుగానే ఉంటా ఉంటుంది. ఎందుకంటే బయలుపాటు ఏం చేస్తుందంటే ఆ జీవితాన్ని ఇస్తుంది. అది విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ క్రియలను ఇస్తుంది, ఆ జీవితాన్ని ఇస్తుంది. ఏమాన్. అందుకే చాలాసార్లు చాలామంది పరిస్థితి ఏంటిదంటే వాళ్ళు విశ్వాసముతో దేవుని వాక్యాన్ని జీవించకపోవడానికి కారణం అసలు వాళ్ళకు పరిశుద్ధాత్మ లేకపోవడం. వాక్యం చెప్పుతూ ఉంటే వాళ్ళకి విశ్వాసం రావాలి. వినుట వలనే కదా విశ్వాసం వచ్చేది. పౌలు గారు ఏమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. ఇక్కడ వాక్యమును చెప్తూ ఉంటే మీరు వింటున్నారు అంటే మీకేం కలగాలి? ఇప్పుడు అది విశ్వాసం కలగాల, బయలుపాటు రావాలా? మీకు బయటికి వెళ్ళి ఆ జీవితాన్ని ఉత్పత్తి చేయాలా? విశ్వాసపు జీవితాన్ని నువ్వు ఉత్పత్తి చేస్తావు. అక్కడ బయటికి వెళ్ళి విశ్వాసపు జీవితాన్ని చూపించడం మొదలు పెడతావు నువ్వు. అదే జరిగేది ఎప్పుడైనా. అవునండారా? అయితే బయటికి వెళ్ళినాక కూడా మీ జీవితంలో అది కనబడతలేదంటే అర్థమేంటో తెలుసా? మొదటిగా ఇక్కడ మీకు విశ్వాసం వస్తలేదు, మొదటిగా ఇక్కడ మీకు బయలుపాటు వస్తలేదు. మీకు బయలుపాటు రావట్లేదు కాబట్టే, విశ్వాసము కలగట్లేదు కాబట్టే, ఆ వాక్యం వింటున్నారు కానీ అది మీ తలలపై నుండి, మీ ప్రక్క నుండి వెళ్ళిపోతున్నది కాబట్టే బయటికి వెళ్ళిన తర్వాత ఆ జీవితం మీలో కనబడతలేదు. అదే పాత గ్రద్ద నీ లోపట ఇంకా బతికే ఉన్నది, ఆ పాత నల్ల కుక్క ఇంకా బతికే ఉన్నది. వర్తమానం చదివిన వాళ్ళకి తెలుసు నేను ఏ భాష మాట్లాడుతున్నానో. ఇవన్నీ ప్రవక్త మాట్లాడిన భాష ఇది. ఆ కుక్క ఇంకా పోలేదు, ఆ పాత సర్పం ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, నీలో ఇంకా పాత సర్పం ఉంది. అందుకే అది ఆ జీవితాన్ని జీవించనివ్వట్లేదు. ఏది ఏమైనా ఇది అందరి కోసం కాదని మళ్ళొకసారి చెప్తున్నా, ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరి పేర్లు అయితే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడి మునిపే ఆయన రాసున్నాడు, వారికే ఈ వర్తమానం, మిగతా వాళ్ళకు కాదు.
వారిని మాత్రమే వధువుగా ఈ వర్తమానం తయారు చేస్తుంది. క్రీస్తు ఒక పెళ్లి కుమార్తెగా, క్రీస్తు ఒక భార్యగా, శ్రీమతి యేసుక్రీస్తుగా, యేసుక్రీస్తు సారూప్యంలోనికి పోలికలోనికి మలిచేది వాళ్ళను మాత్రమే. ఈ వర్తమానం వాళ్ళ కోసమే, మిగతా వాళ్ళ కోసం కాదు. నువ్వు ఎంత ఈ మెసేజ్కి సంబంధించిన చర్చ్లో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, అది నీకు ఏ ప్రయోజనము చెయ్యదు, అది నీకు ఏ ఫలితమును తీసుకురాదు, అది నిన్ను వాక్య స్వరూపంలోనికి పోలికలోనికి మలచదు. ఎందుకంటే నువ్వు అక్కడ ముందు నిర్ణయంలో లేవు కాబట్టి, ఆ ఏర్పాట్లో ఎన్నికలో లేవు కాబట్టి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడలేవు కాబట్టి నీకు ఇది ఏ పని చెయ్యదు. నువ్వు ఇదివరకు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగనే ఉంటావు, ఇక ముందు కూడా అలాగనే ఉంటావు. ఇది నీలో ఏ మార్పును తీసుకురాదు, ఇది నీలో ఎలాంటి దానిని తీసుకురాదు. ఎందుకంటే నీ ఆలోచనలు ఎందుకు మారవు, నీ తలంపులు ఎందుకు మారవు, నీ నిర్ణయాలు ఎందుకు మారవు, నీ ప్రవర్తన ఎందుకు మారదు? ఎందుకంటే అసలు నీలో దేవుని యొక్క ముందు నిర్ణయపు బీజము లేదు కాబట్టి. దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ఏర్పాటు, ఆ బీజము నీలో లేదు కాబట్టే అందుకే నీకు ఇది ఏ మార్పును తీసుకురాదు. నువ్వు ఇదివరకు పాత కాకివా, ఇప్పుడు కూడా అలానే ఉన్నావు, పాత కాకివే నువ్విగా, అంతకంటే వేరే ఏం లేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మెసేజ్, ఈ వర్తమానం నిన్ను రూపాంతరపరచకపోతే, నిన్ను క్రీస్తు సారూప్యంలోనికి మార్చకపోతే అసలు ఇది వర్తమానమే కాదు. ఇది ఎందుకంటే ఈ వర్తమానంలో మాత్రమే ఆ పునరుద్ధానపు శక్తి ఉంది, ఆ రూపాంతరపరచు శక్తి ఉన్నది. నిన్ను క్రీస్తు సారూప్యంలోనికి, నిన్ను క్రీస్తు పోలికలోనికి మలచగలేది ఎస్ ఈ వర్తమానానికి మాత్రమే. అది నీకు జరగట్లేదు అంటే ఈ వర్తమానం నీ కొరకు కాదని అర్థం. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. లోతులాగా నువ్వు దీవెనల కోసమే వచ్చావు, లోతులాగా నువ్వు ఆశీర్వాదాల కోసమే వచ్చావు ఈ మెసేజ్లోకి. మొన్న నేను చెప్పాను కదా, ఎక్కడ చెప్పాను, అది ఆ చింతురు ప్రాంతానికి వెళ్ళినప్పుడు లోతు అబ్రహాం గురించి మాట్లాడాను. లోతుకు పిలుపు లేదు, లోతుకు దర్శనం లేదు, లోతుకు దేవుడు వాగ్దానం ఇవ్వలేదు, కానీ అబ్రహాంతో వచ్చాడు. లోతుకు అబ్రహాంకి వ్యత్యాసం ఏంటో దానిలో చూపించిన నేను, ప్రవక్త చెప్పిన మెసేజ్లలో నుండి. సో యూ మేబీ నువ్వు లోతుగా ఉండొచ్చు, దీవెనలు రావడుతుంటే, ఆశీర్వాదాలు రావడుతుంటే ఫినిష్, ఇక దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అనుకోవడం, భౌతికమైన దీవెనలు, భౌతికమైన ఆశీర్వాదాలు అంతే, ఇక బిషప్పిజం అవ్వడం. లోతు ఏం కోరుకున్నాడట, బిషప్ కావాలనుకున్నాడట, మేయర్ కావాలనుకున్నాడు పట్టణానికి, అయ్యాడా లేదా? లోతు భార్య ఏం కావాలనుకున్నదట, మొత్తం స్త్రీల సంఘాలకు అధ్యక్షురాలు కావాలనుకున్నది ఆమె, మొత్తం అక్కడ బ్యూటీ పార్లర్లకు అన్నిటికీ ఆమెనే అధ్యక్షురాలు కావాలనుకున్నది. అవునా? ఆ ఫ్యాషన్ షోలన్నీ ఆమెనే నిర్వహించాలి, ఆమెనే అధ్యక్షురాలు కావాలనుకున్నది. అయిందా కాలేదా? ఈ వర్తమానంలోకి వచ్చి కూడా చాలామంది అట్లనే అవుతారు. వాళ్ళకు చర్చ్ కట్టుడుతుంటే, అమ్మయ్యా నేను చర్చ్ కట్టేసిన, ఏదో సాధించినట్టు. ఇల్లు కట్టుకున్నతోటే, అమ్మయ్యా నేను ఇల్లు కట్టేసినాగా. ఓ బండి కొనుక్కున్నతోటే, ఓ కారు కొనుక్కున్నతోటే, అమ్మయ్యా నేను సెటిల్ అయిపోయినా. ఈ వర్తమానం నేను సెటిల్ చేయడానికి రాలే, క్రీస్తు స్వరూపంలోనికి మార్చడానికి వచ్చింది, కృత శరీరాన్ని ఇవ్వడానికి వచ్చింది, వాగ్దాన కుమారుణ్ణి పొందుకోవడానికి వచ్చింది, వాగ్దాన కుమారుణ్ణి నువ్వు కనడానికి. అందుకు నీ శరీర మార్పు జరగవలసి ఉన్నది. అక్కడ అబ్రహాముకి ఎంత ఆస్తి ఉన్నా ఎదురు చూస్తుంది మాత్రం వాగ్దాన కుమారుడు కోసం. ఎందుకంటే అబ్రహాము ఒకసారి దేవునితో ఏమంటాడు, అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం అంటాడు, ప్రభువా నాకు ఇంత ఆస్తి ఇచ్చినా, ఇంత ఆశీర్వాదాలు ఇచ్చినా ఏమి లాభము? ఆ దమస్కు వాడైనా ఆ ఎలియాజరే కదా, వీటికన్నిటికీ వారసుడు అవుతాడు. అంటే అబ్రహాము దృష్టి అంతా ఇప్పుడు ఆస్తుల పైన లేదు. అబ్రహాము దృష్టి, అబ్రహాము లక్ష్యము, అబ్రహాము గురి
తన వ్యాపారాలు ఎలా అభివృద్ధి పొందుతున్నాయి, తనకి ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి, తన కొడుకులు సెటిల్ అయ్యారా, యూకేలో సెటిల్ అయ్యారా, అమెరికాలో సెటిల్ అయ్యారా, ఆస్తులు ఉన్నాయా, వాటి కోసం కాదు. అబ్రహాము చూస్తున్నదంతా వాగ్దాన కుమారుని కోసం. ఎందుకంటే దేవుడు ఆయనను హారాన్ నుండి బయట తీసుకొస్తున్నప్పుడు, కల్దీల దేశం నుండి బయట తీసుకొస్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే వాగ్దాన కుమారుని ఇస్తానని. ఈరోజు మన యొక్క దృష్టి కూడా దేనిపైన ఉన్నది? అబ్రహాము రాజసంతానమైన మనము కూడా చర్చ్ బిల్డింగ్ల పైన ఉన్నదా? మనం కొనుక్కునే కార్ల పైన ఉన్నదా? మనం సమకూర్చుకుంటున్న సంఘాలపైన ఉన్నదా? మన దగ్గరకు వచ్చే విశ్వాసుల సంఖ్య పైననా? కాదు. మరి ఏంటిది మన దృష్టి? ఏంటిది మన లక్ష్యం? వాగ్దాన కుమారుడు. కానీ వాగ్దాన కుమారుని పొందుకోవాలంటే నీకేం కావాలి? నీకు కొత్త శరీరం కావాలా? నీకు యు నీడ్ ఏ న్యూ బాడీ, అవునా కాదా? కొత్త శరీరం రావాలా నీకు? హల్లెలూయా. అందుకే మన దృష్టి అంతా ఇప్పుడు దేనిపైన ఉన్నది? ఇప్పుడు క్రొత్త శరీరం పైన ఉన్నది. ఇప్పుడు హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? మన లక్ష్యం, మన దృష్టి, మన గురి, మనం పెట్టుకున్న ఆశ, మనం కలుగున్న విశ్వాసం క్రొత్త శరీరం పైన, అది మన వాగ్దానం. మూడవ నిర్గమంలో వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం అదే. హల్లెలూయా. అందుకే మనం ఐగుప్తును విడిచి బయటకు వచ్చినాం. మనం సంఘ శాఖను విడిచిపెట్టి మనం బయటకు వచ్చాం. సంస్థను విడిచిపెట్టి బయటకు వచ్చాం మన మూడవ నిర్గమంలో. దేని పొందుకోవడానికి? మన వాగ్దాన దేశాన్ని. మన వాగ్దాన దేశం ఏంటిది? ఇప్పుడు క్రొత్త శరీరం, న్యూ బాడీ. హల్లెలూయా. దానికోసం మనం వెళ్తా ఉన్నాం, అవునా కాదా? బ్రదర్, ఈ వర్తమానంలోకి వచ్చినాక దేవుడు నన్ను ఎంతో దీవించింది బ్రదర్. ఒకప్పుడు నా చర్చ్ చిన్నదిగా ఉండే, కానీ ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. నేను పెద్ద చర్చ్ కట్టగలిగినా, నేను పెద్ద ఇల్లు కట్టగలిగినా, నేను పెద్ద స్థలాలు కొనుక్కోగలిగినా. లోతు, మిస్టర్ లోతు, నువ్వు మిస్టర్ లోతు అని రుజువు చేస్తున్నావు. నువ్వు దేన్ని చూడాలనో దాన్ని చూస్తలేవు. నువ్వు దేనికోసం ఎదురు చూడాలో అది మర్చిపోయినావు. నువ్వు అంటే దాన్ని బట్టి చూస్తే నీకు అసలు పిలిపే లేదు. ఈ వర్తమానంతో నీకు అసలు సంబంధమే లేదు. దీంట్లో నీకు అసలు పాలు భాగస్థుడివే కాదు. నువ్వు కేవలం దీవెనల ఆశీర్వాదాల కోసం వచ్చావు. నువ్వు వాటిని పొందుకున్నటోటే డినామినేషన్ లాగా తయారైపోయావు, సంఘశాఖ లాగా తయారైపోయావు, బిషప్ లాగా తయారైపోయావు. ఇక అందరిపైన అధికారం చలాయించాలా, పాస్టర్లందరూ నా కింద పెట్టుకోవాలా, నేను చెప్పినట్టే వినాలా వాళ్ళంతా. లోతు అదేనా చేసింది అక్కడ? సేమ్ థింగ్. వీళ్ళ లక్ష్యాలు మర్చిపోయారు వీళ్ళు. ఓ, అక్కడ ఛాయలో ఉన్నది కాబట్టి నిజ రూపంలో ఉండాలి. ఎందుకంటే నిజ రూపం లేకుండా ఛాయ ఏర్పడదు కదా. అక్కడ దేవుడు నిజ రూపాన్ని బట్టే కదా ఛాయను పెట్టింది. అక్కడ ఛాయను బట్టి నిజ రూపాన్ని పెట్టలేదు, నిజ రూపాన్ని బట్టి ఛాయను పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎస్తేరు మనల్ని బట్టి ఉన్నది అక్కడ. ఎస్తేరుని బట్టి మనం లేము ఇక్కడ, మనల్ని బట్టి ఎస్తేరు ఉన్నది అక్కడ. రూతు మనల్ని బట్టి ఉన్నది అక్కడ. రూతును బట్టి మనం లేదు ఇక్కడ, మనల్ని బట్టే నిజ రూపమైన మనల్ని బట్టే రూత్ అక్కడ ఉన్నది. ఆ సనాథ్ అక్కడ ఉన్నదంటే కారణము మనల్ని బట్టే. హల్లెలూయా. అదేవిధంగా యోసేపు అక్కడ ఉన్నారంటే యేసుక్రీస్తుని బట్టి. యోసేపును బట్టి యేసుక్రీస్తు లేడు అక్కడ. యేసుక్రీస్తుని బట్టే యోసేపు ఉన్నాడు, యేసుక్రీస్తుని బట్టే మోషే ఉన్నాడు. వింటున్నారా? యేసుక్రీస్తుని బట్టే దావీదు ఉన్నాడు. అంతేగాని ఛాయలో దావీదు ఉన్నాడు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తున్నాడు కాదు, 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 కాదు. నిజ రూపంలో యేసుక్రీస్తున్నాడు కాబట్టి ఛాయలో అక్కడ యోసేపు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అమనండారా, సొలొమోను ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు? యేసుక్రీస్తు స్వరూపాలై ఉన్నారు, యేసుక్రీస్తు పోలికలై ఉన్నారు, యేసుక్రీస్తుకు ఛాయలై ఉన్నారు, సాదృశ్యాలై ఉన్నారు. అలానే ఇక్కడ శ్రీమతి యేసుక్రీస్తు ఉన్నది కాబట్టి అక్కడ రూతు ఉన్నది, ఎస్తేరు ఉన్నది, ఆసనాతు ఉన్నది, రిఫ్కా ఉన్నది, షారా ఉన్నది, అబిగేలు ఉన్నది, రాహాబ్ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా అక్కడ అబ్రహాం లోతులు ఉన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా అబ్రహాం లోతులు ఉండాలా? నిజ రూపంలో, నిజ రూపంలో ఉన్నది కాబట్టి అక్కడ ఛాయలో చూపించాడు ఆయన. ఉంటారా లోతులు ఇప్పుడు?
బోలెడు మంది ఉన్నారు మెసేజ్లా, బోలెడు మంది సేవకులు విశ్వాసులు లోతులు. కానీ అబ్రాహములు కూడా ఉన్నారండి, మళ్ళీ అది మర్చిపోకండి. అబ్రాహములు కూడా ఉన్నారు బోలెడు మంది, ఇటు లోతులు ఉన్నారు, అబ్రాహములు ఉన్నారు. ఒకే వర్తమానంలా, ఒకే బోడలా, అటు కాకి ఉన్నది, ఇటు పౌరము ఉన్నది, పక్క పక్కనే ఉన్నాయి. అవి ఉండాలా, అది లేఖనం అది. కాబట్టి ఇప్పుడు కూడా ఉండాలా. కాకిని బట్టి ఏం వర్తమానం ఇది అని అనొద్దు. ఏంటిది ఓడ అని అనొద్దు నువ్వు కాకిని బట్టి. అర్థమవుతుందా? లోతులను బట్టి ఓ ఏంటిది వర్తమానం అంతా అని అనొద్దు నువ్వు. నువ్వెవరు ఛాయనో చూసుకో ఒకసారి. నువ్వు నిజంగా నీ ఛాయ లోతైతే నువ్వు లోతువే, కానీ నీ ఛాయ అబ్రహం అయితే నువ్వు అబ్రహమే. నువ్వు లోతున్నంత మాత్రాన అబ్రహం పడిపోయాడా? లోతు వెళ్ళిపోతే అబ్రహం వెళ్ళిపోయాడా? లోతు ప్రభావం అబ్రహం పైన పడిందా? వినబడతలేదే నాకు. లోతు ప్రభావం అబ్రహం పైన పడిందా? అబ్రహం వర్తమానాన్ని విడిచిపెట్టాడా? వాగ్దానాన్ని మర్చిపోయాడా? అంతే, మన పక్కన ఎన్ని లోతులు ఉన్నా కూడా, ఎంతమంది సేవకులు లోతులుగా ఉన్నా సరే, ఎంతమంది విశ్వాసులు లోతులుగా ఉన్నా సరే, అబ్రహం అబ్రహమే. అబ్రహం పైన అది ప్రభావం చూపించదు. అబ్రహము నమ్మే విశ్వాసాన్ని అది ప్రభావం చూపించదు. అబ్రహం కలుగున్న దర్శనం, అబ్రహం కలుగున్న ప్రత్యక్షత, అబ్రహం కలుగున్న సున్నతి గుర్తు, అదేది కూడా అబ్రహం కలుగున్న వాగ్దానం, నిబంధన, పేరు మార్చబడుట, ఏది కూడా ప్రభావితం చూపించదు. నువ్వు ఇలా అనకు, పాస్టర్ గారు ఈ మెసేజ్లో ఫలానా పాస్టర్ చేపట్టే నేను పడిపోయినా. నువ్వు లోతువి, నువ్వు లోతువి. నువ్వైతే ఖచ్చితంగా నువ్వు లోతువి. నువ్వు పాస్టర్ గారు ఫలానా సిస్టర్ చేపట్టి నేను పడిపోయినా. లోతు, మిస్టర్ లోతు, నీ పేరు మారుస్తానా మిస్టర్ లోతు? ఎందుకంటే ఏది నిన్ను ప్రభావితం చేయలేదు. డబ్బు నిన్ను ప్రభావితం చేయలేదు, స్త్రీ నిన్ను ప్రభావితం చేయలేదు, పాపులారిటీ పేరు ప్రఖ్యాతలు నిన్ను ప్రభావితం చేయలేవు. ఎందుకు చేయలేవో తెలుసా? నువ్వు అబ్రహామి, నువ్వు పడిపోని వధువు. నీవు ఇంతకుముందు ఈ మూడు వధువులు పడిపోయాయి, కానీ ఈ వధువు మాత్రం పడిపోదన్నాడు. నువ్వు అందులో ఉన్నావు, నువ్వు మర్చిపోకు. నువ్వు లోతువు కాదు, నువ్వు అందులో ఉన్నావు. అబ్రహామి నువ్వు, నీ వాగ్దానం పడిపోని వధువు. నీకు ఇవ్వబడిన ఈ కాల ప్రవక్త ఆయన నోటి నుండి పలకమన్న మాట యొక్క వర్తమానంలోని వాగ్దానం ఏంటో తెలుసా? ఈ వధువు పడిపోదు. షీ విల్ నాట్ ఫాల్. ఈమె పడిపోదు ఏ పరిస్థితుల్లో కూడా. ఎఫెసులో ఏర్పరచబడిన వధువు పడిపోయింది అక్కడ, క్రీస్తుశకం 320 సంవత్సరం, అవునా కాదా? కానీ మళ్ళీ ఎఫెసుకు వచ్చిన ఈ వధువు మాత్రం పడిపోదు. తెలుసుగా మనం మళ్ళీ ఎఫెసుకు వచ్చిన మన సంగతి తెలుసు కదా. మళ్ళీ మనం 8వ దినంకి వచ్చిన మన సంగతి, మనం 7వ దినంలో లేదు, లవదిక సంఘంలో లేదు, మనం ఇప్పుడు 8వ దినంలో ఉన్నాం. వారానికి 7 రోజులే ఉంటాయి, 8 రోజులు ఉండవు, అవునా? 8వ దినం అంటే మళ్ళీ వారం మొదటి రోజు. వారం మొదటి రోజు అంటే మళ్ళీ ఎఫెసి కాలంకి వచ్చేసాం, మళ్ళీ ఆదాపోసల కాలానికి వచ్చేసాం. ఆదాపోసల కాలంలో వధువు పడిపోయి ఉండొచ్చు, కానీ ఈ వధువు మాత్రం పడిపోదు. రాత్రి నేను చెప్పినట్టు ఆమె ఉత్పత్తి చేయని క్రీస్తుని సంతానాన్ని ఇదిగో ఈ కన్యక ఉత్పత్తి చేయబోతా ఉన్నది. దూత యొక్క వర్తమానము ద్వారా, ప్రకటన 10లోని దూత వర్తమానాన్ని అంగీకరించడం ద్వారా ఈమె ఖచ్చితంగా ఈ కన్యక, ఈ వధువు, మొదటి ఆదాము యొక్క వధువు ఉత్పత్తి చేయలేకపోయింది. అవ్వ మొదటిగా తీసుకురావాల్సింది ఎవరిని? క్రీస్తునేనా? ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు కదా, అందరికీ జ్యేష్ఠుడు ఎవరు? ఆయననేనా? అదే అసలు ఎవరు చేయాల ముందు? అవ్వ, అవ్వ పలకబడిన మాట ద్వారా. కానీ అది ఆమె తప్పిపోయింది కాబట్టి అది ఒక కన్యక మరియ ద్వారా దేవుడు చేశాడు. అలానే ఎఫెసి సంఘము, ఆది అపోస్తల సంఘము, ఎఫెసి కాలం సంఘము అసలు క్రీస్తుని ఉత్పత్తి చేయాల, అవునా? కానీ క్రీస్తు యొక్క 320 సంవత్సరం నైసా సభ దగ్గర ఆమె కూడా మోసపరచబడింది, ఆమె కూడా పడిపోయింది, ఆమె కూడా. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ కన్యక, ఈ మరియా, ఆమెన్, ఈ కన్యక
ప్రకటన పదిలోని దూత వర్తమాన అంగీకరించడం ద్వారా క్రీస్తును ఉత్పత్తి చేయబోతా ఉన్నది ఇప్పుడేమే. ఫ్రెండ్స్, స్నేహితులారా, గుర్తుంచుకోనండి, వాక్యము చెబుతున్నట్లుగా ఈ రోజున పడిపోని వధువును గురించి వాగ్దానం చేయబడ్డది. అది నువ్వు నేనై ఉన్నాము. అందరూ నువ్వు చూసుకోగలిగితే నేను పడేసేది ఏది లేదుగా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం పడిపోదామన్నా పడిపోనివ్వడు. అదే కృప అంటే, అదే కృపావర్తమానం అంటే. నువ్వు తప్పిపోదామన్నా, అబ్రాహాం తప్పిపోయాడు, పోనిచ్చాడా? కానీ అదే లవ్తు తప్పిపోతే పోనిచ్చాడు. అదే కృప అంటే. అబ్రాహాం తప్పిపోతే మళ్ళీ పోనివ్వలేదు, ఆయన తీసుకొచ్చాడు మళ్ళీ తిరిగి వాగ్దాన భూమిలోనికి తీసుకొచ్చాడు. ఆయన వాగ్దానంలోనికి మళ్ళీ తీసుకొచ్చాడు ఆయన. ఎందుకంటే అది షరతులు లేని నిబంధన. అదే ఏదేమైనా నేను నీతో చేస్తున్న నిబంధన నెరవేర్పు చేస్తా. అదే ఇప్పుడు దేవుడు మనతో చేసిన నిబంధన, అబ్రహాం యొక్క రాజ సంతానానికి దేవుడిచ్చిన నిబంధన. అందుకే మనం పడిపోదామన్నా పడిపోనివ్వడు ఆయన. నేను లోకంలో కలిసిపోతానని అన్నా కూడా కలిసిపోనివ్వడు ఆయన. ఈ వధువు వాటిని నిలబట్టుకుంటుంది. ఆమె దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆమెకి ఇస్తాడు. ఆ స్క్వీజ్, ఆ వచ్చే ఆ ప్రపంచ సంఘముల సమాఖ్య యొక్క ఒత్తిడిని ఎదుర్కొనే విధంగా ఆమెను ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నాడు. కరుకైన విశ్వాసులుగా, విశ్వాసములో మొండిగా ఉండేవాళ్ళుగా, వాక్య విశ్వాసములో మొండిగా ఉండేవాళ్ళుగా దేవుడు చేస్తా ఉన్నాడు. నాజుగా ఉండేవాళ్ళు కాదు వీళ్ళు. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మొండిగా ఉంటారు వీళ్ళు. దేవుడు వాక్య పరాలు ఆధారపడతారు వీళ్ళు. దేవుడు వాక్య పరాలు ఆడుకుంటారు వీళ్ళు. అలాంటి తర్బీది ఇస్తున్నాడు ఆయన, అలాంటి శిక్షణ ఇస్తున్నాడు ఇప్పుడు ఆయన. షీ విల్ నాట్ ఫాల్. ఆమె పడిపోదామె, ఈ వధువు పడిపోదు. క్రీస్తును ఉత్పత్తి చేయాల్సిందే, క్రీస్తును తీసుకురావాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను, ఈ మెసేజ్లో లోతులను చూసి నువ్వు ప్రభావితం కావద్దు. నువ్వు ఇలా నాకు ఏంటి పాస్టర్ గారు, ఈ మెసేజ్లో ఇంత గందరగోళం ఉంది, ఇంత భయంకరంగా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఉండాలా? ఛాయలో ఉన్నారుగా. మరి ఛాయలో ఉన్నప్పుడు ఇక్కడ ఉండాలా లేదా? మరి ఎలా అంటావు నువ్వు ఉండొద్దని? ఉండాలా వాళ్ళు కూడా? వాళ్ళ పాత్ర వాళ్ళు ఏని? నీ పాత్ర నువ్వు చెయ్యి. నువ్వు ఎవరువో నీ పాత్ర నువ్వు చెయ్యి. నిన్ను దేవుడు దేనికోసం ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఆ పాత్ర నువ్వు చెయ్యి. వాళ్ళ కోసం ఎందుకు ఆలోచిస్తూ ఉన్నా? వాడి కోసం వీడి కోసం ఆలోచించదు వధువు. వాక్యం ఎలా నాలో శరధార అవుతా ఉన్నదా, వాక్యం నాలో ఎలా రక్త మాంసములు అవుతా ఉన్నదా అని ఆలోచించేదే ఈరోజు వధువు అయి ఉన్నది. సంఘంలో ఈయనట్లున్నాడు, సంఘంలో ఆయనట్లున్నాడు, మార్బ్రదర్ సంఘంలో కూడా చాలామంది ఆ విశ్వాసంలో లేరు. వాటిని వెతకడానికి రావద్దు నువ్వు ఇక్కడికి. వింటున్నారా? ఎందుకంటే ఏ సంఘానికి వెళ్ళినా మూడు రకాల గుంపులు ఉంటారన్నాడు ఆయన. ప్రవక్త గారు ముందే చెప్పాడు ఆయన. బ్రెండమ్ టెబర్నాకిల్లో కూడా మూడు రకాల గుంపులు ఉన్నాయి. యేసు స్థాపించిన సంఘంలోనే మూడు రకాల గుంపులు ఉన్నాయని ఆయనను వెంబడించిన ఆ సంఘములో మూడు రకాల గుంపులు ఆయన చూపించాడా లేదా? ఆయన విశ్వాసెప్పుడు అవిశ్వాసాలను చూడాడు, విశ్వాసెప్పుడు వేషధారులను చూడాడు, విశ్వాసెప్పుడు యేసు వైపు చూస్తాడు, ఆయన వాగ్దానం వైపు చూస్తాడు, ఆయన ఇచ్చిన నిబంధన వైపు చూస్తాడు, దానిపైననే ఆధారపడతాడు. విశ్వాస ఎప్పుడు సంఘం లోకంలో ఉండడు, పరలోకపు వాతావరణంలో ఉంటాడు. సంఘం యొక్క వాతావరణంలో ఉండేది అవిశ్వాసులు, వేషధారులు. పరలోకపు వాతావరణంలో ఉండేది విశ్వాసి. క్రీస్తు యేసుతో పాటు పరలోకపు స్థలములలో తాను ఇప్పుడు సావాసం చేస్తా ఉన్నాడు. అక్కడ చర్చ్కి వచ్చి అదిగో ఆ సిస్టర్ ప్రేజ్లాడు చెప్తలేదు, అదిగో ఆ బ్రదర్ నన్ను చూసుకొని ముఖం తిప్పుకొని పోతున్నాడు, వీటి కోసం రావట్లేదు నువ్వు సంఘానికి. అంటే నువ్వు ఇంకా సంఘం లోకంలోనే ఉన్నావు. అందుకే ముఖం మార్చుకున్న వాళ్ళను, ప్రేస్తులాడు చెప్పిన వాళ్ళను, పాటలు పాడిన వాళ్ళను, నీతో మాట్లాడిన వాళ్ళను వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉన్నావు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తున్నావు. నువ్వు అదే పరలోక వాతావరణంలో ఉంటే, ఓ ఈరోజు నేను ఆయన సన్నిధిలో ఎంత ఆనందించినా తెలుసా?
పాటలు మొదలుకొని వాక్యము ప్రార్థనలు అన్నిటిలో బ్రదర్ నేను ఆయన ప్రసన్నతను అనుభవించిన నేను ఆయన సన్నిధి ఖచ్చితంగా ఉన్నదని నేను ఆ మూడవ స్థలములో ఉన్నానని అది అతి పరిశుద్ధ స్థలములో ఇప్పుడు లోకమంతా నాకు మూయబడి ఇక లేరు ఆయన మాత్రమే అక్కడ సహవాసం చేస్తా ఉన్నామని నాకు ఈరోజు అనుభూతి వచ్చింది బ్రదర్. అది పరలోకపు స్థలములలో క్రీస్తు యేసుతో పాటు సహవాసం చేయడం అంటే. ఇంకా నువ్వు సంఘం యొక్క లోకంలో ఉన్నావు అనుకో, సంఘంలో కంప్లైనర్గా తయారవుతావు నువ్వు, ఫిర్యాదుదారుడు అంతే. ఎప్పుడు చూసినా ఫిర్యాదులే, ఎప్పుడు చూసినా ఆరోపణలే, నేరారోపణలే. డోంట్ బి లైక్ దట్. ఉంటారు వాడు పని వాడు చేసుకొని, లోతు పని లేడు చేసుకొని, నీకేం బాధ? నువ్వు అబ్రహాం కదా, నీ పని నువ్వు చేసుకో. వాగ్దానం వైపు చూడు, ఒక్కొక్కటి నీలో ఎలా నెరవేరుస్తుందో చూడు, పరిశుద్ధాత్మ నీలో ఎలా పనిచేస్తున్నాడో చూడు. నీ జీవితంలో జరిగే సంఘటనలను ఆయన డిజైన్ చేసి పెట్టాడు. ఆ సంఘటన వల్ల నువ్వు ఇంకా క్రీస్తు సారూప్యంలోనికి మలచబడుతున్నావు, క్రీస్తు పోలుకలోనికి మలచబడుతున్నావు. అది నిన్ను వాక్యములోనికి మలుస్తూ ఉన్నది, ఇంకా వాక్యం పైన అపారమైన నమ్మకం కలిగేటట్లు చేస్తూ ఉన్నది, ఇంకా ఆయనతో ఒంటరిగా గడపడానికి అవకాశం ఇస్తూ ఉన్నది, నాకు ఆయనపై ఎవరు వద్దన్న నిర్ణయానికి వస్తూ ఉన్నది. అలా నీ జీవితాన్ని డిజైన్ చేసి పెట్టాడు ఆయన. దాన్ని ఎందుకు చూడవు నువ్వు? లోతు కాబట్టి దీన్ని దాన్ని చూస్తుంటావు. లోతు ఏం చూస్తాడు? ఐగుప్తుని చూశాడు, ఐగుప్తుని చూశాడు, సదమ కుమారుని చూశాడు. కానీ అబ్రహాం ఏం చూశాడు? వాగ్దాన కుమారుని చూశాడు. నువ్వు అబ్రహాము రాజసంతానం అయితే, ఈ కాలపు అబ్రహాములు అయితే నువ్వు ఖచ్చితంగా రాజసంతానాన్ని చూస్తావు. నువ్వు వాగ్దాన కుమారుని కోసమే ఎదురు చూస్తావు. నువ్వు నువ్వన్నీ ఏం చూడవు. హల్లెలూయా. అబ్రహాం జీవితాన్ని దేవుడు ఎలా చేసుకుంటూ వచ్చాడో చూడండి. ఆయనకు దేవుడు సున్నతి గుర్తిచ్చాడు, రైట్? నీ విశ్వాసాన్ని నేను అంగీకరిస్తున్నాను అనే గుర్తు. ప్రవక్త అంటాడు అదే పరిశుద్ధాత్మ. కొత్త నిబంధనలు ఏంటి? అది పరిశుద్ధాత్మ. నీ విశ్వాసాన్ని నేను అంగీకరిస్తున్నానని కొత్త నిబంధనలో ఏ విశ్వాసి విశ్వాసాన్ని ఆయన అంగీకరిస్తాడో వాళ్ళకు ఆయన పరిశుద్ధాత్మ అనే గుర్తునిస్తా ఉన్నాడు ఆయన. అదే సున్నతి గుర్తు. అంటే నువ్వు పరిశుద్ధాత్మ గుర్తు పొందుకుంటున్నావంటే నీ విశ్వాసము అంగీకరించబడింది. అక్కడ అబ్రహాం తర్వాత ఏం జరిగింది? తర్వాత దేవుడు ఆయనతో నిబంధన చేస్తున్నాడు. అబ్రహాం ఇది షరతులు లేని నిబంధన. నేను ఆదాంతో చేసినట్టు చేస్తలేను, నేను నోవాతో చేసినట్టు చేస్తలేను, నీతో నేను చేస్తున్న నిబంధన పూర్తిగా కృపా నిబంధన, గ్రేస్ కోవెనెంట్, కృపా నిబంధన, షరతులు లేని నిబంధన. నేను చెప్తున్నది నీకు జరిగి తీరుస్తా. ఆ తర్వాత అబ్రహాం పేరు మారుస్తున్నాడు. నువ్వు అబ్రహాము నుండి అబ్రహాముగా, నీకడ ఆ ఉరుముల కింద నీ పేరు నేను ఇప్పుడు నీకు బయలుపరుస్తా ఉన్నాను. ఆ ఉరుముల కింద నీ కొత్త పేరు నీకు బయలుపరుస్తా ఉన్నాను. షారా పేరు షారాయిని షారాగా మారుస్తా ఉన్నాను. ప్రిన్సెస్, రాజకుమార్తె. షారా అంటే అర్థమేంటిది? రాజకుమార్తె. అబ్రహాం అంటే అర్థమేంటిది? అనేక జనులకు తండ్రి, రాజకుమారుడు. వింటున్నారా? పేరు మారుస్తా ఉన్నా. ఆమేన్. తర్వాత నేను నీకు మనిషి కుమారుని పరిచయిస్తా ఉన్నా. ఇందులో లోతుకి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడున్న లోతు పక్కనే ఉండే, కానీ ఏమైనా జరుగుతుందా లోతుకి? ఏం జరుగుతలేదు. ఈ మెసేజ్లో కూడా లోతులకు ఏం జరగదు. వాళ్ళు ఏమైనా ఆస్తుల పైన దృష్టి పెడతారు. ఎంత పెద్ద చర్చ్ బిల్డింగ్ కట్టినా, ఎంత పెద్ద కారు కొన్నా, ఎంత పెద్ద జనసమూహాన్ని సమకూర్చుకుంటానా, ఎన్ని చోట్ల సంఘాలు స్థాపిస్తానా, ఎంతమంది పాస్టర్లు నా కింద పెట్టుకొని బానిసలుగా చేస్తున్నా, వాళ్ళందరిపైన నేను బిషప్పులుగా ఉన్నా. వాడు లోతు, వాడి లోతు అభిషేకం వాడిది. వాడు దానిపైన దృష్టి పెడతాడు. కానీ అబ్రహాం మాత్రం వాగ్దాన కుమారునికి దగ్గర అవుతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు కొత్త శరీరం పొందుకోబోతున్నాడు. ఆఫ్టర్ సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, మనిషి కుమారుని పరిచయం తర్వాత ఏం జరగబోతా ఉన్నది? అబ్రహాం కొత్త శరీరాన్ని పొందుకోబోతున్నాడు. అవునా కాదా? వాగ్దాన కుమారుని పొందుకోబోతున్నాడు. ఇక కొత్త శరీరాన్ని పొందుకుంటున్నాడు అంటే అర్థమేంటిది? ఇక వాగ్దాన కుమారుని కలుసుకోబోతున్నాడు. ఇక ఆమేన్, హల్లెలూయా.
అదిగో అన్య దేశాలై ఉన్న సొదొమ గొమొర్రలు కాల్చివేయబడుట చూశాడు ఆయన అక్కడ. అదేనా ఇప్పుడు కూడా రాజ సంతానానికి జరుగుతా ఉన్నది? అబ్రహాము రాజ సంతానమైన మనకు కూడా అదేనా జరుగుతా ఉన్నది? సేమ్, మనల్ని కూడా అబ్రహామును బయట పిలిచినట్టు పిలిచాడు బయటికి. హారాను నుండి, కల్దీల దేశము నుండి, అదే బబులోను నుండి, కొత్త నిబంధనలో మర్మమయ్యున బబులోను, తల్లి అయిన బబులోను నుండి, అక్కడ అబ్రహాం ఆ బబులోను కల్దీల దేశంలో బయట పిలువబడితే, ఇక్కడ మనం ఈ బబులోను బయట పిలువబడ్డాం. ప్రకటన 18లో ఉన్న బబులోను నుండి, నా ప్రజల్లారా దాని పాపములో పాలి భాగస్థులు కాకుండాట్లును, దాని యొక్క తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండాట్లును, దాన్ని విడిచి బడిగి రండి. బయటకు వచ్చామా? వచ్చామా? సున్నతని గుర్తు దేవుడు మనకి ఇచ్చాడా? పరిశుద్ధాత్మ బాప్తిజ్మం ఆ తర్వాత నిబంధన చేశాడా? వింటున్నారా అని చెప్పింది వాగ్దానం. నిబంధన వచ్చిందా మనకి? ఇప్పుడు షరతులు లేని నిబంధన. హల్లెలూయా. మన పేర్లు ఉరుముల కింద విన్నామా? కొత్త పేర్లు శ్రీమతి యేసుక్రీస్తు, శ్రీమతి వాక్యం అని విన్నామా? మనమే శ్రీమతి వాక్యం అని అర్థమైందా? మనిషి కుమారుని పరిచర్య జరుగుతా ఉన్నదా? ఇక నెక్స్ట్ ఏంటి? కొత్త శరీరం పొందుకోబోతున్నాం, వాగ్దాన కుమారుని కలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. అన్య దేశాలు కాల్చివేయబడడం చూడబోతా ఉన్నాం, సొదొమ గొమొర్రా నాశనం అవడం చూడబోతా ఉన్నాం. అబ్రహాము జీవితం ఇక్కడ కొత్త నిబంధనలో విశ్వాసీ జీవితం సమాంతరంగా ఉంది. మీకు అర్థమైందని చెప్పింది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. జాగ్రత్త వినండి. ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, దేవుని యొక్క విమోచన పథకం, ఈ కొత్త భూమి కొత్త ఆకాశం గురించి మాట్లాడతాను నేను. జాగ్రత్త వినండి. మానవుని కొరకు ఏ విమోచన పథకాన్ని దేవుడు తయారు చేశాడో, ఈ భూమి కొరకు కూడా, ఈ సృష్టి కొరకు కూడా అదే విమోచన పథకాన్ని దేవుడు తయారు చేశాడు. మానవుని కొరకు, మనిషి కొరకు ఏ విమోచన పథకము దేవుడు అమలుపరుస్తున్నాడో అదే విధానంలో ఇటు సృష్టికి కూడా అదే విమోచన పథకం, మానవునికి లాగానే ఈ సృష్టికి కూడా అదే విమోచన పథకాన్ని దేవుడు అమలుపరుస్తా ఉన్నాడు. అర్థమైందా? బాగా వినండి. బైబిల్ చెప్తున్న ప్రకారముగా మన ప్రవక్త బ్రెన్నమ్ గారు ముఖ్యంగా భవిష్యత్ గృహం అనే వర్తమానంలో చెప్పిన ప్రకారం, పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమారుడు యొక్క భవిష్యత్ గృహం అనే వర్తమానంలో ఆయన చెప్పిన దాని ప్రకారం, ఇది కృత భూమిగా కృతాకర్షంగా మారాలి అంటే మూడు దశలు వెళ్ళవలసి ఉన్నది. సేమ్ మానవుడిది కూడా, నువ్వు ఎలాగైతే కృత శరీరాన్ని పొందుకోవాలంటే నీకు మూడు దశలు. మొదటిది నీతికరణ, రెండవది శుద్ధీకరణ, మూడవది పరిశుద్ధాత్మ బాప్తిజ్మం. రైట్? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. నా బాగా వినండి. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్, నేను చాలా స్లోగా వెళ్తాను, ఎందుకంటే మీరు వినాలా, మీకు అర్థం కావాలి. జాగ్రత్త వినండి. పరిశుద్ధాత్మ మీకు దీన్ని బయలుపరచను గాక. చూడండి, ఇప్పుడు మానవుడు నీతికరణ అనగా మార్మన్స్ పొంది నీళ్ళల్లో బాప్తిజమం పొందుకోవడం, అంతేనా? నీతికరణ అంటే అదే కదా, నీళ్ళల్లో బాప్తిజం పొందుకోవడం. అటు భూమి కూడా నవ దినాలలో నీటి ద్వారా బాప్తిజం పొందుకున్నది. అయితే చాలామంది నీటి ద్వారా బాప్తిజం పొందుకున్నటువంటి ఏమనుకుంటారంటే, ఓ నేను ఇక దేవుని పెళ్లి కుమార్తెనై ఉన్నా, నేను పక్షిరాజునై ఉన్నా, ఇక వచ్చేసిన వర్తమానంలోనికి. కాదు 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 కాదు, ప్రాసెస్లో మొదటి మెట్టులోనే ఉన్నావు నువ్వు ఇంకా. చూడండి, అప్పుడున్న ప్రపంచము నీటి ద్వారా నాశనమైనను మళ్ళీ పాపం వచ్చింది. దేవుడు నీటి ద్వారా నాశనం చేసిందే ఎందుకంటే పాపాన్ని బట్టి. చదివినాం కదా లేఖనంలా, పేతురు రాసిన పత్రికలో, అప్పుడున్న లోకము నీటి ద్వారా నాశనం అవ్వడానికి కారణమే పాపమును బట్టి. కానీ పాపం పోయిందా? తర్వాత కూడా మళ్ళీ పాపం ఉన్నది. సేమ్, ఒక వ్యక్తి నీటి మూలముగా బాప్తిజం పొందుకున్న పాప స్వభావం పోదు. బాగా వినండి,
నువ్వు నీళ్ళలో మునిగి లేసినంత మాత్రాన పాప స్వభావం పోదు. నువ్వు వర్తమానంలో ఉన్నాను, వధువు నేను, నేను ఇక పెళ్లికి మారుతాను, ఆహా కాలేవు, ఇంకా ప్రాసెస్ ఉంది, ఇంకా నువ్వు వెళ్ళాల్సిన మెట్లున్నాయి, నువ్వు వెళ్ళాల్సిన ఇంకా ఉన్నాయి ముందు. ఇక రెండవది, భూమి దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఎప్పుడైతే రక్తము కార్చాడో భూమి శుద్ధీకరించబడింది అన్నాడు ప్రవక్త. చదివినా వర్తమానంలా? అవి కూడా కొటేషన్స్ తీసి చూపించాలా? అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నేను చెప్పబోయే పాయింట్ని ఒకటి చూపిస్తా, మెయిన్ ఇంపార్టెంట్. మీరు చదివినా దాన్ని బైపాస్ అయిపోయిన పాయింట్ అది. చాలాసార్లు బైపాస్ అవుతా ఉంటాం, అంటే దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం. వర్తమానంలో చదువుతాం కానీ దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న పాయింట్స్ ఇవి. ఇటు మానవుడు, అటు భూమి, సేమ్ రిడెంప్షన్ ప్లాన్, త్రీ ఫేసెస్, మూడు 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 విధాలుగా, మూడు మెట్లుగా, ఓకేనా? మొదటి విధానం, మొదటి మెట్టు నీటి మూలంగా మానవుడు, అటు భూమి. రెండవ మెట్టు శుద్ధీకరణ రక్తము మూలముగా, అటు భూమి ఇటు మానవుడు, ఓకే? ఇక మూడవ మెట్టు పేతురు రాసిన పత్రిక ప్రకారం అగ్ని ద్వారా, అదే మానవుడికి కూడా అగ్ని బాప్తిజం. కానీ ఇక్కడే మర్మం ఉంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. అందరికీ ఇక్కడ దాకా తెలుసు. చాలామంది నేను మెసేజ్లో సేవకులు ఇది చెప్పడం నేను విన్నా, కానీ అసలైన పాయింట్ని మిస్ అయ్యారు. ఇలా ఈ మధ్యాహ్నం దేవుడు మనకు బయలుపరచును కాక ప్రవక్త వర్తమానంలో నుండి, నాది కాదు, ప్రవక్త వర్తమానంలో నుండి. చూడండి, ఫస్ట్ నీతికరణ లూథర్ వర్తమానం, రైట్? నీటి బాప్తిజం లూథర్ వర్తమానం, అవునా? మారు మనసు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఓకే? లూథర్ వర్తమానం. రెండవది శుద్ధీకరణ, అది జాన్ వెస్లీ వర్తమానం. మొదటిది సార్దీసు, రెండవది ఫిలదెల్ఫియా. అది ఐదవ సంకాలం సార్దీసు, ఆరో సంకాలము ఫిలదెల్ఫియా. జాన్ వెస్లీ వర్తమానం శుద్ధీకరణ రక్తం, ఓకేనా? మూడవది పెంతకోస్తు లవదీకియా, 1906 to 1946 పరిశుద్ధాత్మ కుమ్మరింపు వరముల పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం. నిజం చెప్పాలంటే పెంతకోస్తలు కూడా అదే ఇక చివరిది అనుకున్నారు, ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు. ప్రవక్త వర్తమానం తెలియని వాళ్ళందరూ, ఈవెన్ ప్రవక్త వర్తమానంలో ఉన్నోళ్ళు కూడా. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సృష్టి, ఎందుకంటే ఇద్దరికీ ఒకటే ప్రణాళిక కదా, విమోచన ప్రణాళిక, విమోచన పథకము. దేవుడు అటు సృష్టికిని, అటు భూమికిని, ఇటు మానవుడికిని ఒకే విధంగా ప్రణాళిక వేసి ఉంచాడు. ఆయన ఒకే విధంగా పథకం వేసి ఉంచాడు. ఇక్కడ మానవుడు కొత్త సృష్టిగా మారడానికి మూడు దశలు, అక్కడ కొత్త భూమిగా, ఈ కొత్త ఆకాశంగా ఈ సృష్టి మారడానికి మూడు దశలు. ఇక్కడ నీరు రక్తము అగ్ని మానవుడికి, అక్కడ కూడా నీరు రక్తము అగ్ని. కానీ కానీ ఏడవ దినము దగ్గరకు వచ్చినప్పుడు, ఏడవ సంకాలంకి వచ్చినప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, 6 దినములు 6000 సంవత్సరాలు. ఎందుకంటే పేతురు రాసిన బతుకులు ఏం చదివినాం మనం, 1000 సంవత్సరములు 1 దినముతో సమానం. ఇప్పుడు 6 దినములు 6000 సంవత్సరాలు, అదేనా పాత నిబంధనలో 4000 సంవత్సరాలు, కొత్త నిబంధనలో 2000 సంవత్సరాలు, రైట్? ఇప్పుడు 7వ దినమే 1000 పరిపాలన. ఏడవ దినం ఏంటిది? కానీ మనం 7వ దినం వర్తమానంలో లేంగా. 7వ దినం వర్తమానం పెంతకోస్త వర్తమానం, 1906 to 1946 వరముల పునరుద్ధరణ, పరిశుద్ధాత్మ బాప్తిజమం. కానీ మనం ఇప్పుడు పెంతకోస్త యొక్క వర్తమానంలో లేంగా. ఉన్నామా? మీకు తెలుసా సంగతి? ఉన్నామా? లేము. మనం ఏమయ్యాం? మనం లవోదీకియ నుండి బయటకు వచ్చాం. మనం 7వ దినము నుండి బయటకు వచ్చాం మనం. ఎందుకంటే లవోదీకలో క్రీస్తు లేడు. చివరిగా ఉన్న పెంతకోస్తు కూడా శాఖగా మారిపోయింది, సంస్థగా మారిపోయింది. అవునా? వింటున్నారా నేను చెప్పింది? ఇది కూడా శాఖగా సంస్థగా మారిపోయి క్రీస్తును బయటికి వెళ్ళగొట్టేసింది కాదా?
సో క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? లవదీక సంఘాలంలో. సంఘం బయట ఉండి తలుపు కొడతా ఉన్నాడు ఆయన. రైట్, అర్థమైన రామని చెప్పండి. అంటే ఇప్పుడు పెంతకోస్తు కూడా ఎలాగైతే లూథరన్లు శాఖగా మారారో, సంస్థాగత సంఘముగా మారారో, ఎలాగైతే వెస్లీలు సంస్థాగత సంఘముగా మారారో, ఇప్పుడు పెంతకోస్తులు కూడా ఏమయ్యారు? సంస్థాగత సంఘముగా మారిపోయారు. వాళ్ళు కూడా లవోదీకులుగా మారిపోయారు. లవోదీకులు అంటే నులి వచ్చిన వారు. లవోదీకులు అంటే నులి వచ్చిన వారు. నులి వెచ్చనగానే ఉన్నారని చెప్పాడా లేదా? లవోదీక సంఘాల గురించి దేవుడేమని మాట్లాడాడు? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు నులివెచ్చనగా ఉన్నావన్నాడు. చివరిగా పెంతకోస్తులు కూడా నులివెచ్చన అయిపోయారు. సో అందుకే ఇప్పుడు ఈ వర్తమానం ఏం చేస్తుందంటే మనల్ని పెంతకోస్తు నుండి కూడా బడి తీసుకొచ్చింది, లవోదీక కాలం నుండి బడి తీసుకొచ్చేసింది. ఏడవ దినం నుండి మనం బడికి వచ్చేసాం. మనం ఇప్పుడు 8వ దినంలో ఉన్నాం. ఆరు రోజులు 6,000 సంవత్సరాలు. నోవో ఆదాము మొదలుకొని నోవో కాలం వరకు నీటి మూలముగా శుద్ధీకరణ, నీటి బాప్తిజమం 2,000 సంవత్సరాలు. మళ్ళీ నోవో మొదలుకొని యేసుక్రీస్తు వచ్చి రక్తము గార్చి వరకు శుద్ధి నీతికరణ తర్వాత శుద్ధీకరణ రక్తము బాప్తిజమం, ఇది రెండవసారి 2,000 సంవత్సరాలు. ఇప్పుడు మూడవసారి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు మొదలుకొని పేతురు రాసిన పత్రిక ప్రకారముగా ఇప్పుడు ఇది మూడవసారి 2,000 సంవత్సరం అగ్ని బాప్తిజమం. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే 6 రోజులే అయిపోయి ఇప్పుడు 7వ రోజుకి పోబోతున్నాం మనం. ఏది? సృష్టి విషయానికి వచ్చినప్పుడు, వర్తమానం విషయానికి కాదు, సృష్టి విషయానికి వచ్చినప్పుడు. సృష్టి విషయానికి వచ్చినప్పుడు 6 రోజులే. నీతికరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజమం, భూమిని శుద్ధీకరించే విషయంలో ప్రతి 2,000 సంవత్సరాలకు ఒకసారి శుద్ధీకరణ జరుగుతున్నది. ఒకటి నీతికరణ జరిగింది నీళ్ళ ద్వారా నోవా దినాలలో, రెండవది యేసుక్రీస్తు రక్తం కార్చుల ద్వారా శుద్ధీకరణ జరిగింది, ఇప్పుడు మూడవది అగ్ని ద్వారా. కానీ ఇక్కడ 6,000 సంవత్సరాలు అవుతుంది, కుదరదు. ఎందుకంటే 7వ సంవత్సరం ఏంటిది? వాట్ ఈస్ ద 7,000 ఇయర్? 7వ 1000 ఏళ్ళు ఏంటిది? అదే మనం చూడబోతున్నాం మిలియన్, 1000 సంవత్సరం. మరి మనకు వర్తమానం కుదరట్లేదే. యూ క్యాచ్ ఇట్? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన దేనికి సాదృశ్యం? ఓకే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నీతికరణ వర్తమానం నోవా దినంలో జరిగిన నీటి బాప్తిజమానికి సాదృశ్యం. శుద్ధీకరణ వర్తమానం యేసుక్రీస్తు రక్తము కార్చుడు ద్వారా, రక్తంలో భూమి కడగబడు ద్వారా శుద్ధీకరణ. కానీ ఈ రెండిట్లలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు అయిన తర్వాత కూడా పాపం ఉంది. ఇక మూడోది వస్తే అగ్ని. ఇప్పుడు మూడో దాంట్లో ఉన్నాం మనం. వర్తమానం అదే, ఇప్పుడు జరుగుతున్నది సృష్టి కూడా అదే. సో అగ్ని బాప్తిజమం, ఈ అగ్ని బాప్తిజమం ద్వారా ఇప్పుడు ఈ భూమి క్రొత్తదిగా మారబోతున్నది. కానీ ఇది 7వ 1000 అవుతుంది, 8వది కాదు. మళ్ళీ తిరిగి మొదటి రోజుకు వస్తే, తిరిగి మొదటి రోజుకు వస్తే 8వది, తిరిగి మొదటి రోజుకి వస్తే మళ్ళీ ఏదో తోటకెళ్ళుట. 7వది ఎట్లయితుంది? ఏదో తోట, ఏదో తోట ఎక్కడుంది? మొదటి రోజులో ఉందా, 7వ రోజులో ఉందా? మొదటి రోజులో ఉంది. మీకు అర్థమవుతుందా? తిరిగి ఏదో తోటకు వెళ్ళడం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు తిరిగి నువ్వు మొదటి రోజుకి వెళ్ళాలా? అంటే 8వ రోజుకి రావాలా? ఇప్పుడు మన వర్తమానం ఏంటిది? 8వ దినం వర్తమానం. అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తానం? మనం తిరిగేదో చోట. అందుకే కొత్త శరీరం, న్యూ బాడీ. అమ్మనండారా, అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కానీ సృష్టి దగ్గరకు వచ్చినప్పుడు మనకు వ్యత్యాసం కనబడుతుంది. దాన్నే ప్రవక్త భవిష్యత్తు గృహంలో
మరియు ఇంకా ఆయా వర్తమానాల్లో చాలా చక్కగా వివరించాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఎలా ఇది అనేది మనం చూద్దాం. వెయ్యన్ల పరిపాలన మనం అనుకుంటున్నట్టు ఏదోను తోట కాదు. కృతభూమి కృతాకాశమే, కానీ ఏదోను తోట కాదు. వెయ్యన్ల పరిపాలనలో ఇంకా పాపం ఉంటుంది, కానీ ఆ పాపము పూర్తిగా కంట్రోల్లో ఉంటుంది. ఆ పాపము జరగనీయకుండా రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, దావీదు కుమారుడిగా ఆయన ఆ సింహాసనం పైన ఉండి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాడు. వధువు ఆయన కలిసి జాగ్రత్త వినండి, ఎందుకంటే వెయ్యేళ్ళ పరిపాలనలో మీరు గమనిస్తే పాపం ఉన్నది. సేమ్ ఇప్పుడు మానవుని దగ్గరకు వద్దాం. పెంతకోస్తు రోజు వచ్చిన ఆ యొక్క అంటే ఈ మూడవ వర్తమానం ఏదైతే ఉందో అజూసా వీధి దగ్గర ప్రారంభమైన పరిశుద్ధాత్మ బాప్తిజ్మం, అగ్ని బాప్తిజ్మం, ఆ వరముల పునరుద్ధరణలో అది వచ్చిన తర్వాత కూడా మానవుల్లో పాపం పోలేదు. నీటిలో కడగబడినా పోలేదు, రక్తములో శుద్ధీకరణ పొందుకున్నా పోలేదు. పెంతకోస్తు వర్తమానం వచ్చినాక కూడా పోలేదు. పోలేదు కాబట్టే మళ్ళీ శాఖగా మారారు. పోతే శాఖగా ఎందుకు మారుతారు వాళ్ళు? పోలేదు కాబట్టే పెంతకోస్తులు సంఘశాఖగా మారారు, సంస్థాగత సంఘంగా మారారు వాళ్ళు. మీకు అర్థమైందా? పోయే ఒకవేళ వాళ్ళ ఉన్న పాపం పోయేది ఉంటే వాళ్ళ మారేవాళ్ళు కాదు. అంతేకాదు వాళ్ళ కొత్త శరీరం రావాలి, కానీ రాలేదు. ఏది నేను అన్నది 1906 నుండి 1946 పెంతకోస్తు యుగంలో అజూసా వీధి దగ్గర మొదలైన పరిశుద్ధాత్మ కుమ్మరింపులో, వరముల యొక్క పునరుద్ధరణలో మనిషికి పాపం పోలేదు, కానీ పాపం కంట్రోల్ చేయబడింది. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ వచ్చి పాపం కంట్రోల్ చేసింది. అందుకే ప్రవక్త అంటాడు, ఒక అందమైన స్త్రీని చూసిన వెంటనే దేవుని కుమారుడైనా సరే శోధించబడతాడు. కానీ అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే అతని ఊహలను అతని ఆలోచనను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కొత్త శరీరంలో అలా ఉండదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందమైన స్త్రీలు వచ్చి కౌగిలించుకున్నా ఎలాంటి స్పందనలు పురుషుల్లో కానీ స్త్రీలో కానీ కనబడదు. అదే నా అవతల కొట్టుకు వెళ్ళినప్పుడు ప్రవక్త పొందుకున్న అనుభవం. న్యూ బాడీ కొత్త శరీరంలో మాత్రం, ఆ థియోఫనీలో మాత్రం, ఆ అక్షయ శరీరంలో, అమర్త శరీరంలో మాత్రం అది ఉండదు. కానీ ఈ బాడీలో, ఈ శరీరంలో ఉన్నంతసేపు ఎంత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నా, ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తివైతే, ఒక అమ్మాయి నిన్ను కౌగులించుకుంటే ఖచ్చితంగా నీలో ఉద్రేకము కలుగుతుంది అన్నాడు. చదివినా మీరు మెసేజ్లా? పెంతకోస్తు యుగం దేనికి సాదృశ్యమో తెలుసా? ఇగో దీనికి. ఇది కొత్త శరీరాన్ని ఇవ్వలేదు. ఇది ఏది? పెంతకోస్తు వర్తమానం, అజూసా వీధి వచ్చిన అభిషేకం. అందుకే పెంతకోస్తు తర్వాత వచ్చిన ప్రకటన 10 బలిష్ఠులను దూత ఒక వర్తమానం, 7 ముద్రలు విప్పబడుట, తొలకరి మరియు కడవరి వర్షం కుమరించబడుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. అదేం చేయబోతున్నది? కొత్త శరీరాన్ని ఇవ్వబోతా ఉన్నది అది. అందుకే ఈరోజు నువ్వు ఏమయ్యావు? నువ్వు 7వ దినము నుండి 8వ దినానికి వస్తా ఉన్నావు. 7వ దినము వెయ్యేళ్ళ పరిపాలన, వెయ్యేళ్ళ పరిపాలన, అదే పెంతకోస్తు వర్తమానం. నీకు అర్థమైంది కదా? మొదటి 2000 సంవత్సరాలు నీరు, 2వసారి 2000 సంవత్సరాలు రక్తము, 3వసారి 2000 సంవత్సరాలు అగ్ని, తర్వాత వెయ్యేళ్ళ పరిపాలన. అవునా? ఆ వెయ్యేళ్ళ పరిపాలన కొత్త భూమి కొత్త ఆకాశంగా అది మారింది, కానీ ఇంకా పాపం ఉన్నది. కానీ పాపం ఎలా ఉన్నదంటే ఇటు మానవుని దగ్గరకు వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకు. మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, మనలో ఉన్న ఆ ఆ పాపపు ఆలోచనలను పరిశుద్ధాత్మ కాల్చివేశాడు, అయినను మనలో పాపం ఉంది.
ఆయనను మనం శోధించబడతా ఉంటాం. కానీ లోపల పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉంటాడంటే కంట్రోల్ చేస్తూ ఉంటాడు, అణచివేస్తూ ఉంటాడు. అదే వేయంల పరిపాలన. వేయంల పరిపాలన అదే. మీకు ఇది ఇప్పుడు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా కూర్చొని రాత్రి చెప్పిన మెసేజ్, ఇప్పుడు చెప్పిన మెసేజ్ చక్కగా యూట్యూబ్లో ఓపెన్ చేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని జాగ్రత్తగా వినండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వయన్న పరిపాలన కృతభూమి కృతాకాశం కాదు, 8వ దినం కాదు, 7వ దినం అది. 6,000 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 7వ రోజు 1000 పరిపాలన అది. సేమ్ ఇప్పుడు మానవుని కొరకు కూడా విమోచన పథకంలో, సృష్టికి అదే విమోచన పథకం, మానవుడు కూడా అదే విమోచన పథకం. అర్థమైంది కదా? సో సృష్టిలో చూసినప్పుడు 7వ రోజు 1000 పరిపాలన అవుతుంది, కానీ అది 8వ రోజు కాదు. అది 8వ రోజు వస్తేనే మళ్ళీ వారంలో మొదటి రోజు తిరిగి ఏదో తోటకెళ్ళుట. అక్కడ ఆదామ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ క్రీస్తు వధువు ఉండబోతున్నది, మొత్తం సృష్టి అంతా వారికి లోబడబోతున్నది. అక్కడ పాపం ఉండదు, అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ కన్నీళ్ళు ఉండవు, అక్కడ సమాధులు ఉండవు. అక్కడ ఏది 8వ రోజున ఏదోను తోటల వేల పరిపాలన కాదు, వేల పరిపాలన 7వ రోజు. ఇంకా పాపం ఉంటుంది, కానీ పాపం కంట్రోల్లో ఉంటుంది. అదే సాతానుడు 1000 ఏళ్ళు బంధించబడుట. సాతానుడు పూర్తిగా తీసివేయబడలే, కేవలం వాడు బంధించబడ్డాడు. పూర్తిగా తీసివేయబడేది ఎక్కడంటే 8వ రోజున. అక్కడ బంధించబడడం కాదు, వాడు 8వ రోజున వాడు పూర్తిగా అగ్నిగుణంలో వేయబడబోతున్నాడు. వాడు మరణము కూడా అగ్నిగుణంలో వేయబడబోతున్నది. మరణము, పాతాల లోకము, అపవాది, అబద్ధ ప్రవక్త అందరూ అగ్నిగుణంలో వేయబడబోతున్నారు. ఇక 8వ దినములో వాడిని బంధించడం అనేది లేదుగా, అసలు వాడు లేడిగా. కానీ 7వ రోజున వాడు బంధించబడ్డాడు, అంటే నియంత్రణలో ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే, మన లోపట పాపం బంధించబడి ఉన్నది. పౌలు గారు చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది. ఒకసారి చెప్తా దాని మీద. పౌలు గారు అంటాడు, నేను మంచి చేయబోతున్నాను కానీ చెడే జరుగుతాను. నాకు అర్థమైంది ఏంటంటే మనలో ఆ పాపం నియమం ఇంకా ఉన్నది అంటున్నాడు. ఉన్నది, అవును, నిజం అది. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఉంటుంది అది. ఇందులో ఎంత పరిశుద్ధాత్మ బాప్తిస్మమన్నా ఉంటుంది అది. అదే పెంతకోస్త వర్తమానం. కానీ ఇప్పుడు మనం పొందుకున్న వర్తమానం పెంతకోస్త వర్తమానం కాదు. ఇది ప్రకటన 10 ఒక వర్తమానం, 7వ ముద్ర ఒక వర్తమానం. హల్లెలూయా! కొత్త శరీరాన్ని ఇచ్చే వర్తమానం. ఇక పాపమే అందులో ఉండదు. అందరూ అందమైన అమ్మాయిలుగా మారిపోబోతున్నారు, అందమైన అబ్బాయిలుగా మారబోతున్నారు, యవనంగా మారబోతా ఉన్నారు. ఆమెనంటారా? వారు ఒకరినొకరు కౌగులించుకున్నా వారిలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండబోవు. అదే 8వ దినం వర్తమానం. మనది 7వ దినం వర్తమానం కాదు, పెంతకోస్తు యొక్క వర్తమానం కాదు. ఇది పాపం కంట్రోల్ చేసే వర్తమానం కాదు. ఇది దాని తర్వాత వచ్చిన 8వ దిన వర్తమానం, కొత్త శరీరం వర్తమానం. ఇది ప్రకటన 10 కొత్త శరీర వర్తమానం. ప్రకటన 10 ఆమేన్. 8వ దిన వర్తమానం. మళ్ళీ తిరిగి ఏదోని తోట, మళ్ళీ తిరిగి ఏదోని తోటకు వెళ్ళి కనపడి ఆదమైన యేసుక్రీస్తు, కనపడి అవ్వైన ఈ శ్రీమతి యేసుక్రీస్తు కలిసి నివసించబోయేది. అది కాపురం ఉండబోయేది. అక్కడ కన్నీళ్ళుండవు, రోగములుండవు, దుఃఖములుండవు, వ్యాధులు ఉండవు. అక్కడ మొదటి ఏదోనులో ఎలాగైతే ఆదామ వలను సూచించినప్పుడు అవి లేవో అలానే అలా ఉండబోతుంది అక్కడ. కానీ వేయన పరిపాలనలో అది కాదు. పట్టుకున్నారా మీరు?
బ్రదర్ ఇది మీరు ప్రవక్త చెప్పిందేనా చదువుతున్నది? చదవదామా? మీకు తెలుసా ఇప్పటి వరకు మనం చూసింది 7 దినముల పండుగనే. 7 దినముల పండుగ అర్థమైందా? మొదటి 3 పండుగలు ఒక మొదటి రోజున, రైట్? 4వ పండుగ 3వ రోజున, 5, 6, 7 పండుగలు 7వ రోజున. అర్థమైందా? యెహోవాకి 7 పండుగలు, కానీ ప్రవక్త అంటాడు 8వ దిన పండుగ ఉన్నది. మెసేజ్ పేరు సాతానుని ఏదోను, సటన్ సీడన్. 1965 ఆగస్టు 29 ప్రవక్త సౌత్ ఆఫ్రికా నుండి వచ్చాక, మీకు ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడో మీకు తెలుసు కదా, ఆయన ఏం బోధించాడో మీకు తెలుసు కదా. 7 పాత్రలు బోధించడం మొదలుపెట్టాడు, 7 బూరలు బోధించడం మొదలుపెట్టాడు, అవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. భవిష్యత్ గృహం కోసం అన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, 1965 ఆగస్టు 29 ఆయన చెప్పిన వర్తమానం, సాతానుని ఏదోను 165వ పారాగ్రాఫ్ గుర్తుంచుకోనండి. కొద్ది కాలం క్రిందట ఇక్కడ నేను మీకు 7 బూరలు గురించి చెప్పాను, బూరల పండుగ గురించి చెప్పాను. 8వ దినము పండుగ ఉన్నదని చెప్పాను. 8వ దినం పండుగ. ఇప్పటిదాకా మనకి 7వ దినం పండుగనే తెలుసు, కానీ ప్రవక్త 8వ దినం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి 7వ దినము చివరిది, అది 1000 ఏళ్ల పాలన. 7వ దినం ఏంటిదండి? 1000 ఏళ్ల పరిపాలన. ఈ 1000 ఏళ్ల పరిపాలన కోసం మీ భూమి శుద్ధీకరించబడుతుంది, ఈ భూమి అగ్ని చేత కాల్చివేయబడుతుంది, కానీ ఏదో తోటగా మారదు, ఎందుకంటే ఇంకా పాపం ఉంటుంది, కానీ పాపం బంధించబడుతుంది, అది నియంత్రణలో ఉంటుంది. సేమ్ పెంతకోస్త వర్తమానం మనల్ని ఈ రోజున పరిశుద్ధ ఆత్మ బాప్తిజమం ఏం చేసిందంటే, పెంతకోస్త వర్తమానము పాపమును నియంత్రణలో ఉంచింది, పాపం తీసేయలేదు. కానీ 8వ దిన వర్తమానం, బలిష్ఠుడైన దూత వర్తమానం, ప్రకటన 10 ఒక వర్తమానం, 7వ ముద్ర ఒక వర్తమానం, వింటున్నారా? మొత్తానికే పాపాన్ని తీసేయబోతున్నాడు, ఇక అదే కొత్త శరంలోనికి తీసుకెళ్లడం. ఏ మ్యాన్, ప్రవక్త మనిషి చూడండి. కాబట్టి 7వ దినము చివరిది, అది 1000 ఏళ్ల పరిపాలన. కానీ 8వ దినం యొక్క పండుగ ఒకటి ఉన్నది. 7 దినములు మాత్రమే ఉన్నవి కనుక 8వ దినం అనగా మరలా మొదటిది అని అర్థము. చుట్టూ తిరిగి మరలా మొదటికే వచ్చును. 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏదోను మరలా స్థాపించబడును. సో 1000 ఏళ్ల పరిపాలన ఏదోను కాదు. పట్టుకోవాలా. విమోచన పథకం అర్థమవుతుందా? ఇటు మానవుడికి, అటు భూమికి, సృష్టికి. నీరు నీరు, రక్తం రక్తం, అగ్నిబాప్సం అగ్నిబాప్సం. కానీ అగ్నిబాప్తిజమం ఇక్కడ 1000 ఏళ్ల పరిపాలన, పాపం కంట్రోల్లో ఉండడం. కానీ కొత్త శరీరం, అది 8వ దిన వర్తమానం. ఇప్పుడు మనం పొందుకున్న వర్తమానం పెంతకోస్త వర్తమానమా లేక, అంటే 7వ దిన వర్తమానమా లేక 8వ దిన వర్తమానమా? ప్రకటన 10 7వ దిన వర్తమానమా లేక 8వ దిన వర్తమానమా? ఇప్పుడు మనం పొందుకోబోయేది కొత్త శరీరాన్ని. శరీరంలో ఉన్న పాపాన్ని కంట్రోల్ చేసేది కాదు ఇది. కొత్త శరీరము వాగ్దానం చేయబడింది. ఇప్పుడు 7 ముద్రలు విప్పబడడం ద్వారా, ముఖ్యంగా 7వ ముద్ర పునరుద్ధార ముద్ర విప్పబడడం ద్వారా, పరిశుద్ధాత్మ ముద్ర విప్పబడడం ద్వారా ఏం వాగ్దానం చేయబడిందంటే, ఇప్పుడు కొత్త శరీరం, అసలు పాపమే లేదు, ఇక మళ్ళీ ఏదోను తోట. ప్రవక్త అంటాడు 8వ దినం అంటే మళ్ళీ చుట్టూ మొదటి రోజుకి వచ్చినట్టే, ఎందుకంటే వారంలో 7 రోజులే ఉంటుంది కాబట్టి. అంటే మళ్ళీ తిరిగి ఏదోను, 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏదోను మరలా స్థాపించబడను. దేవుని ఒక గొప్ప రాజ్యం తిరిగి దేవుని స్వాధీనమగును. ఎందుకనగా సాతానుతో యేసు గెత్సెమనే తోటలో పోరాడాను, ఏదేనును తిరిగి సంపాదించెను, పరలోకములో సిద్ధపరచుటకు ఆయన వెళ్ళాను,
మరలా వచ్చి పరమనకు కొనిపోవును. మీ హృదయములు కలవరపడనీయకుడని చెప్పెను. ఆ దేవుడికి మహిమగలను గాక. అర్థమైన వాళ్ళందరూ ఆమే చెప్పండి. ఆయన ఈ భూమి మీద ఉండగా ఇట్లా చెప్పాను, యూదులారా మీరు దేవుని అందు విశ్వాసం ఉంచున్నారు, నాకు చెడ్డ పేరు ఉన్నదని వారు అనుచున్నారని నాకు తెలియను, నేను ఫలానని మీరు అనుచున్నారు, కానీ మీరు దేవుని అందు విశ్వాసం ఉంచుచున్నారు, మీరు నా యందును విశ్వాసం ఉంచుడి. ఎందుకు? ఆయన దేవుడు బయలుపరచబడేను. చూచారా 167వ పారాగ్రాఫ్, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అదే థియోఫనీ, అదే నీ కొత్త శరీరం. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అది ఎంత పొడుగుగా ఉన్నదో చూడండి, 1500 చదరపు మైళ్ళు. అది ఎక్కడున్నదో చెప్పండి, దాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్ళాను. ఆయన సృష్టికర్త, ఆయన పూర్తిగా బంగారముతో దానిని సృజించాను. వీధులు స్ఫటికము వలె మెరుగుచున్నవి. ఆయన సృష్టికర్త, ఆయన ఒక స్థలము సిద్ధపరచుచున్నాడు. ప్రకటన 21లో ఆయన ఇలాగూ చెప్పాను, యోహానను నేను పరిశుద్ధ పట్టణమును చూచి తిని నూతన యెరూషలేము దేవుని యొద్దకు దిగి వచ్చుచున్నది. వధువుని గురించి మాట్లాడుతున్నాడు, కొత్త శరీరం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆ పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. మీకు తెలుసా ఆ పట్టణం కొరికి అబ్రహాం ఎదురు చూశాడని? అబ్రహాంకి వాగ్దానం చేయబడింది. అబ్రహాముకు తెలుసు తను మనుషు కుమారుని పరిచయం పొందుకున్నాక, తన శరీరం మార్పు చెందాక, బాగా వినండి, తను వాగ్దాన కుమారుని పొందుకున్నాక ఇక ఆయన ఎదురు చూస్తున్నది ఇంకేమైనా ఉందంటే ఉన్నది. దేనికోసం ఎదురు చూస్తున్నాడని పౌలు రాశాడు ప్రకటన 11లో. దేవుడు దేనికైతే శిల్పకారుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పట్టణమే ఈ వధువు అయి ఉన్నది, ఆ పట్టణమే ఈ పెళ్లి కుమార్తె అయి ఉన్నది. 8వ దినపు వర్తమానము, 7వ ముద్ర ఒక వర్తమానము, బలిష్ఠుడు దూత ఒక వర్తమానము. అబ్రహాం దాని కొరికే ఎదురు చూశాడు. ఆమేన్. వింటున్నారా? ఇప్పుడు యోహాను దాన్నే చూస్తున్నాడు. 168వ పారాగ్రాఫ్, సముద్రం ఇక్కను లేదు, మొదటి ఆకాశం మొదటి భూమి గతించెను. రైట్, అవునా? ఎప్పుడు ఇది? 1000 పరిపాలన తర్వాత, 1000 పరిపాలన ముందు కాదు, 1000 పరిపాలనలో కూడా కాదు, 1000 పరిపాలన తర్వాత గురించి మాట్లాడుతున్నాడు. ఏదోని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? 1000 పరిపాలన కూడా భూమి శుద్ధీకరించబడాలా? అగ్ని చేత దేవుడు దీన్ని భూమి శుద్ధీకరిస్తాడు. అయినను ఇది ఏదోని తోడ కాదు. మీకు అర్థమైందా? పాపం కేవలం కంట్రోల్లో ఉంటుంది పెంతకోస్తు వర్తమానం లాగా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఎలాగైతే పాపము పరిశుద్ధాత్మ లోపటి కంట్రోల్ చేస్తూ ఉంటాడో, నియంత్రిస్తూ ఉంటాడో, 1000 పరిపాలన కూడా అంతే. అందుకే సాతరులు బంధించబడ్డాడు అక్కడ 1000 పరిపాలనలో. అవునా? ప్రకటన 11లో వాడు 1000 బంధించబడ్డాడు ఉందా లేదా? తర్వాత మళ్ళీ వాడు విప్పబడుతున్నాడు. వాడు తరువాత ఆ 1000 పరిపాలన తరువాత ఏదోను స్థాపిస్తాడన్నాడు ప్రవక్త. ఇక్కడ మాట్లాడుతుంది ఏదోను గురించి, 8వ దినం గురించి. అంటే మళ్ళీ వారం మొదటి రోజు, అంటే మళ్ళీ ఏదోను. వారం మొదటి రోజు అంటే ఏదోనే కదా అండి, ఏదోని దగ్గర నుండే కదా మొదలైంది. అయ్యో, మొదటి రోజు ఏదోనేనా? ఏదోని దగ్గర నుండే కదా మొదలైంది. మళ్ళీ అక్కడికే వస్తానా మనం? సర్కిల్ తిరిగి అక్కడికి వస్తున్నాం. కాకపోతే ఇక్కడ కడపటి ఆదాము, ఇక్కడ కడపటి అవ్వ. ఎవరామె? నువ్వు నేనే. ఎక్కడ ఎలా ఉంటాం కొత్త శరీరంలో? ఈ పాత శరీరంలో పాపం కంట్రోల్లో ఉండడం కాదు, అది 1000 పరిపాలనలో. పాపం ఉండదు అక్కడ. అమ్మనంటారా? నా సముద్రం ఇక్కడ లేదు, మొదటి ఆకాశము మొదటి భూమి గతించను. మన మొదటి ఆకాశములు ఏమిటి? 1000 పాలన. బాగా వినని మాట మళ్ళీ చెప్తున్నా, సముద్రము ఇక్కను లేదు, మొదటి ఆకాశము మొదటి భూమి గతించెను. ప్రవక్త అంటున్నాడు, మన మొదటి ఆకాశములు ఏమిటి? 1000 పాలన.
వింటున్నారా? మొదటి భూమి ఏమిటి? ఇదే, ఇది క్రొత్తదిగా చేయబడును. నోవాహు బోధించిన దినములలో ఇది బాప్తిజం పొందినట్లుగానే ఉండును. క్రీస్తు ద్వారా శుద్ధీకరింపబడును. దాని మీద ఆయన తన రక్తము ప్రోక్షించెను, దానిని క్రొత్తదిగా చేశాను, దాని మీద క్రియలన్నిటిని ఆయన తీసివేశాను. అంతమందు అది అగ్ని బాప్తిజం పొందును. ప్రతి క్రిమి, ప్రతి బాధ, ప్రతి రోగం, భూమి మీద ఉన్న ప్రతి అపవిత్రత తొలగిపోవును. ఓకేనా? అది క్రొత్త భూమిగా ఉద్భవించును. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశం మొదటి భూమి గతించను. సముద్రమునికను లేదు. యోహానును నేను పరిశుద్ధ పట్టణం క్రొత్త యెరూషలేమును చూచి తిని పరలోకం యొద్ద నుండి దేవుని యొద్ద నుండి అది దిగి వచ్చాను. అక్కడ దేవుడు తన నిజము జనులతో యుండును, ఆయన తన కుమారులు కుమార్తెలతో సహవాసము చెయ్యును, ఆయన పరిశుద్ధతలో వారితో సహవాసము చెయ్యును. వారి కనులు పాపమును చూడవు, ఇక మీద పాపం అక్కడ ఉండదు. ఎనిమిదవ దినం అది 1000 పరిపాలన తర్వాత వచ్చే ఏదో. ఇప్పుడు అర్థమైందా విమోచన పథకం? ఎందుకు పెద్ద కోసం వర్తమానం పెట్టాడు? 1000 పరిపాలన కోసం. కానీ 1000 పరిపాలన తర్వాత ఉండే వర్తమానం ఏంటిది? ప్రకటన 10 వర్తమానం, బలిష్టం దూత వర్తమానం, 1963 ముద్రలు తిరబడిన వర్తమానం. ఏంటిది అది? క్రొత్త శరీరం. మరలా తిరిగి నిన్ను ఏదోను తోటకు తీసుకెళ్ళుట. అక్కడ అసలు పాపమే లేదు. ఇక మొదటివన్నీ గతించిపోయినాయి. ఇక మొదటి భూమి గతించిపోయింది, మొదటి ఆకాశములు గతించిపోయాయి, సమస్తము నూతనమైనవి. ఇక ఈ వర్తమానం నిన్ను అక్కడికి తీసుకెళ్ళేది. మానవుని కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విమోచన పథకము, ఇటు భూమి కొరకు, భూమి ఆకాశముల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన విమోచన పథకం, రెండు ఒకటే. నీరు, రక్తము, అగ్ని బాప్తిజమం. కానీ అగ్ని బాప్తిజమంలో 1000 పరిపాలన, కానీ తర్వాత కొత్త శరీరం. అదే 7 ముద్రలు విప్పబడుట, అదే 7వ ముద్ర విప్పబడుట. అందుకే ఇప్పుడు 7వ ముద్ర కింద నువ్వేమవుతున్నావో నీకు అర్థమవుతా ఉన్నదా? నువ్వు ఇప్పుడు ఇది పెంతకోస్తు వర్తమానంలో లేవు. ఇప్పుడు నువ్వు ఓయ్ వింటున్నారా? నువ్వు ఇప్పుడు పెంతకోస్తు వర్తమానంలో లేవు. అజూ సవీధి దగ్గర మొదలైన వర్తమానంలో లేవు నువ్వు ఇప్పుడు. మరి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? 7వ దూత ద్వారా దేవుడు బయలుపరిచిన బలిష్ఠుడైన వర్తమానం ఇది. బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం ఇది. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన 10:7 వచన ప్రకారము దేవుడు 7వ దూత ద్వారానే మర్మములన్నీ సమాప్తం చేయాలి. అందుకే బలిష్ఠుడైన దూత యొక్క వర్తమానం 7వ దూత ద్వారా వచ్చింది ఈ రోజున. ఆమెన్ అంటారా? ఇప్పుడు ఆ బలిష్ఠుడిని చూద్దాం. వర్తమానం పెంతెకొస్తు వర్తమానం కాదు. ఏంటిదా వర్తమానం? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త శరీరము, నూతన యెరూషలేము, 1000 పరిపాలన తర్వాత ఉండబోయే తిరిగి ఏదోను తోట వర్తమానము. ఇప్పుడు మనం అక్కడున్నాం. అర్థమైందా అందరికీ? సో లూథర్ నోవా వర్తమానం, వెస్లీ యేసుక్రీస్తు వర్తమానం, 1000 పరిపాలన పెంతకోస్తుల వర్తమానం, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం, తిరిగి ఏదోను తోటకు వెళ్ళుట, బలిష్ఠుని దూత వర్తమానం. పట్టుకున్నారా? మీకు అర్థమైందా? సేమ్ విమోచన పథకం, ఇటు సృష్టికి అటు మానవుడికి. హే మ్యాన్, ఇక్కడ దాకా అందరికి అర్థమైందిగా? హల్లెలూయా. అందుకోసం ఈరోజున మనము 8వ దిన పండుగలో ఉన్నాం. మనం కొత్త శరీరాన్ని పొందుకుంటున్నాం. 8వ దిన పండుగ, కొత్త శరీరం. హే మ్యాన్, హల్లెలూయా. తిరిగి ఏదోను తోటకు వెళ్ళేది, ఆ శరీరాన్ని పొందుకోబోతున్నా. ఒకటి గుర్తుంచుకోండి, బాగా వినండి నేను చెప్పేది. దేవుడు ముందు స్వాస్థాన్ని కాదు విడిపిస్తున్నది, స్వాస్థానికి హక్కుదారులను విడిపిస్తున్నాడు. స్వాస్థాన్ని కాదు విడిపిస్తున్నది ఆయన. ఫస్ట్ హక్కుదారులను, ఆ తర్వాత స్వాస్థాన్ని. సో అందుకే ముందు మనం పొందుకుంటున్నాం ఆ వర్తమానాన్ని, కొత్త శరీరాన్ని పొందుకుంటున్నాం. తర్వాత స్వాస్థం కొత్త భూమిగా, కొత్త ఆకాశంగా మారబోతా ఉన్నది.
అర్థమైంది అందరికీ? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇది స్వాస్థ్యం. సృష్టి ఏంటిది? మన స్వాస్థ్యం ఇది కాదా? దీనిపైన హక్కుదారులు ఎవరు? మనం. ఫస్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు చేస్తున్నాడు ఆయన. దాని తర్వాత భూమికి చేస్తున్నాడు ఆయన. సో అందుకే ముందు ఇది కొత్త భూమిగా మారే ముందు ఏమో కావాలి. ఇప్పుడు కొత్త శరీరము మనం పొందుకోవాల. అందుకే బలిశ్రుల దూత వర్తమానం వచ్చింది. అందుకే మనం కొత్త శరీరాన్ని పొందుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఇది కొత్త భూమిగా కొత్త ఆకాశంగా మారబోతా ఉన్నది. మళ్ళీ ఏదో తొడగెళ్ళబోతా ఉన్నాం ఇక. అర్థమైందా అందరికి? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఓకే, మీకు అర్థం కాకపోతే కూడా నేనేం చేయలేను. నేనేం చేయగలను? నేనేం చేయలేను. అది పరిశుద్ధాత్మ మీకు బయలుపరచాలా. ప్రణాళిక అంటే మీకు పరిశుద్ధాత్మ అర్థమయ్యేటట్టు చేయాలా. నువ్వే వర్తమానంలో ఉన్నావు. నీ దినము దాని వర్తమానం గుర్తించు. ఏ దినంలో ఉన్నావు నువ్వు? 7వ దినంలో లేవు నువ్వు. పెంతకోస్తుల దినంలో లేవు నువ్వు. 8వ దినంలోకి వచ్చావు. ఎఫెసులోకి వచ్చేసావు. మళ్ళీ 8వ అంటే మళ్ళీ వారంలో మొదటి రోజు అదే ఎఫెసి. మళ్ళీ ఎఫెస్కి వచ్చావు. మళ్ళీ ఆది అపోస్తల దగ్గరకు వచ్చావు. ఆ వర్తమానంలో ఉన్నావు ఇప్పుడు నువ్వు. ఆమేన్. వాగ్దాన భూమిలో వాగ్దానాన్ని, వాగ్దాన ఆ భూమిని స్వతంత్రించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు. ఎఫెసి కొత్త నిబంధనలోని ఎఫెసి పత్రిక పాత నిబంధనలోని యోషువా గ్రంథమునకు సమాంతరంగా ఉంది. యోషువా గ్రంథం ఏంటిది? మొదటి నిర్గమం వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ వాగ్దాన ఫలములను అనుభవించడం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం? బలిశ్రుల దూత వర్తమానం ద్వారా మళ్ళీ మనం ఎఫెస్కి వచ్చినాం. ఇప్పుడు మనం మళ్ళీ 8వ రోజుకి వచ్చినాం. ఇప్పుడు మనం ఏం పొందుకుంటున్నాం? వాగ్దానాలను పొందుకుంటున్నాం. ఒక్కొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ మనలో నెరవేర్పు చేస్తూ ఉన్నాడు. మనలో శరధార అవుతా ఉన్నది. వాక్యం మనలో రక్త మాంసములు అవుతా ఉన్నది. దాని ద్వారా రక్త మాంసములు వాక్యంగా మారడానికి, దాని ద్వారా ఇది పరలోక సంబంధిగా మారడానికి, దాని ద్వారా ఇది దేవుని మందిరముగా మారడానికి. నీ దేహమే దేవుని ఆలయముగా మారడానికి. మళ్ళీ ఎఫెసి వర్తమానం, మళ్ళీ ఆదిపోస్తల వర్తమానం, మళ్ళీ పౌలు వర్తమానం. అందుకే ఇప్పుడు ఈ శరీరం పరలోక సంబంధిగా మారుతుంది. రోజు రోజు ఏమవుతుంది? ఇది పరలోక సంబంధిగా దేవుని యొక్క మందిరముగా మారుతా ఉన్నది. రోజు రోజు లోకం బయటికి వెళ్ళిపోతూ నువ్వు క్రీస్తుతో నింపబడతా ఉన్నావు. క్రీస్తు సారూప్యంలోనికి మలచబడతా ఉన్నావు. క్రీస్తు పోలికలోనికి మలచబడతా ఉన్నావు. వాక్యం రూపంలోనికి మలచబడతా ఉన్నావు. కాస్మస్ నీలో నుండి వెళ్ళిపోతా ఉన్నది. లోకం నీలో నుండి వెళ్ళిపోతా ఉన్నది. నీ అణువులో ఆయన నింపబడతా ఉన్నాడు. అందుకే నువ్వు ఆయన వలె మాట్లాడుతున్నావు, ఆయన వలె ఆలోచిస్తా ఉన్నావు, ఆయన వలె నిర్ణయాలు తీసుకుంటా ఉన్నావు. నీ ఆలోచనలన్నీ తీసివేయబడి ఆయన ఆలోచనలు వస్తా ఉన్నాయి నీకు. పూర్తిగా ఆయన తనను తాను నీలో కుమ్మరించుకుంటున్నాడు. నీ ఆలోచనలన్నీ ఖాళీ చేయబడుతున్నాయి. ఆయన ఆలోచనలు నీలో కుమ్మరించబడుతున్నాయి. క్రీస్తు యేసు మనస్సుకు మీరు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ముద్రలు తెరవబడు ద్వారా, ఇప్పుడు ఆయన తనను తాను నీలో కుమ్మరించుకోవడం ద్వారా, ఇప్పుడు క్రీస్తు యేసు మనస్సులోనికి మీరు వస్తున్నారు. ఇప్పుడు మీరుగా క్రీస్తు యేసు మనసు మీకు కలుగుతా ఉన్నది. ఆయన ఆలోచించినట్లుగానే ఆలోచిస్తున్నారు. ఆయన చూసినట్లుగానే చూస్తున్నారు. ఆయన ప్రవర్తించినట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఆయన మాట్లాడినట్లుగానే మాట్లాడుతున్నారు. ఎందుకు? క్రీస్తు యేసు మనసు వచ్చింది. ఇప్పుడు పూర్తిగా క్రీస్తు నీలో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు ఆయన ఆమేన్ హల్లెలూయా. నీలో కాస్మస్ అంతా బయటికి వెళ్ళిపోయింది. ఇక నీలో ఆ లోక క్రమములన్నీ బయటికి వెళ్ళిపోయాయి. మా పెద్దలు, మా కులము, మా ప్రాంతం అవన్నీ పోయినాయి. ఇప్పుడు మా భాష, మా ప్రాంతం, మా అభిమానం అన్నీ పోయినాయి. వింటున్నారా? అన్నీ పోయి నువ్వు పరలోకపు సంబంధిగా మారిపోతున్నావు. మా ప్రాంతం అండి, మా భాష అండి, మా అభిమానం అండి, మా ఓడండి, పార్టీ ఓడి ఓడనుకుంటున్నావు, మా పార్టీ ఓడండి, మా కులపోడు అండి, పోయినాయి అవన్నీ. నిన్ను విడిచిపెట్టేసినాయి. నువ్వు పూర్తిగా పరలోక సంబంధిగా మారుతా ఉన్నావు. వాక్యము శరీరం అయితే ఇప్పుడు శరీరము వాక్యంగా పరలోక సంబంధిగా మారుతా ఉన్నది. ఇప్పుడు అలా నువ్వు రోజు రోజు మారిపోతా ఉన్నావు.
రోజు రోజు అలా నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. లోకపరమైన ఏవి కూడా నీకు ఇప్పుడు ఇష్టం లేవు. ఈ లోకాశలు నీలో లేనే లేవు. నష్టపోయినా బాధపడవు, లాభమైనా సంతోషపడవు. దేని బట్టి నువ్వు పడవు, ఒకటే దాన్ని బట్టి పడతావు, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ప్రత్యక్షతలను బట్టి, ఆయన తనను తాను బయలుపరుచుకున్న దాన్ని బట్టి, ఆయన నీలో తనను తాను బయలుపరుచుకుంటున్న విధానాలను బట్టి. ఎలా నీలో ఆయన తనను తాను బయలుపరుచుకుంటున్నాడో, ఎలా నీలో నీలో ఆయన తనను తాను కుమ్మరించుకుంటున్నాడో, ఎలా నీ జీవితాన్ని డిజైన్ చేసి ఆ జీవితంలో జరుగుతున్న సంఘటనల ద్వారా నేను వాక్యం యొక్క రూపంలోనికి మలుస్తున్నాడో, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉంటావు, దాన్ని బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు, దాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తూ ఉంటావు. నీ వ్యాపారాన్ని బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీ యొక్క డబ్బును బట్టి కాదు, నీ ఆస్తులను బట్టి కాదు, లేకపోతే నీ చదువులను బట్టి కాదు, నీ ఆనందం అంతా ప్రభు పైన ఉంటుంది. ప్రభువులో ఆనందిస్తూ ఉంటావు. ఈ రాత్రి తినడానికి భోజనం లేదు ఇంట్లో, కానీ నీకు ఆనందం ఉంటుంది, నీకు సంతోషం ఉంటుంది. నీకు బోలెడప్పులు ఉన్నాయి నీకు, కానీ నీకు ఆనందం ఉంటుంది, నీకు సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆయన తనను తాను నీలో బయలుపరచుకుంటా ఉన్నాడు. సామాన్యతలో జరుగుతూ ఉన్నది అదంతా, అది లోకానికి అర్థం కాదు. అదే వధువులో దేవుడు తన యొక్క ప్రవచనాలను, తన యొక్క లేఖనాలను నెరవేర్పు చేస్తా ఉన్నాడు ఆయన. ఆర్భాట వర్తమానం విలియం రెండవది, కానీ ప్రధాన దూత శబ్ద వర్తమానం వధువుది. ప్రకటన 10:8-11 వచనాలను యోహానుది, వధువుది. హల్లెలూయా. ఆయన దిగొచ్చాడు ఆయన ఆర్భాటముతో. ముందు విలియం రెండవలో అది జరిగింది ఆర్భాటం. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం ఆయన ఇప్పుడు ఈమెలో శిరధారవుడు ద్వారా ప్రధాన దూత శబ్దం నెరవేరు జరుగుతూ ఉన్నది. అతి త్వరలో దేవుని బూరలో ఆమె భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నది. ఆమె విందులో పాల్గొనబోతున్నది. ఇప్పుడు ఆమె వివాహరాత్రి విందులో పాల్గొనబోతున్నది. కొత్త శరంలోనికి వెళ్ళబోతున్నది. ఇప్పుడు ఆమె అందుకే ఇటు అన్య జనులైన మనకు 7వ ముద్ర ఎలాగున్నదో, అటు యూదులకు 7వ బూర అలాగుంది. 7వ బూర కింద యూదులకు ఏదైతే జరుగుతున్నదో, 7వ ముద్ర కింద ఇక్కడ వధువు కథ జరుగుతూ ఉంది. వారికి మనము ఛాయగా ఉన్నాము, మనకు వారు ఛాయగా ఉన్నారు. నీకు అర్థమైందా అన్న? అందుకే 7వ ముద్రలో ఆయన ఏం బోధించుకుని వచ్చాడంటే యూదుల కోసం. 7వ అధ్యాయంలో 144,000 కోసం ఎందులో బోధిస్తున్నాడు? 7వ ముద్రలో. ఎందుకంటే ఈ 144,000 ఏ బూర కింద వస్తారు? 7వ బూర కింద. ఏలియా మరియు మోషే వర్తమానాల కింద విమోచన పథకం వాళ్ళకి అమలు చేయబడుతుంది 7వ బూర కింద. అవునా కాదా? ఆ 7వ ముద్రలో అందుకే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు, ఇక్కడ మనము వాళ్ళకు ఛాయగా ఉన్నాం. బ్రదర్ సిస్టర్, ఇప్పుడు బలిష్ఠుడైన దూత వధువులో శిరధారయ్యాడు, ఆర్భాట వర్తమానం ద్వారా ఉల్లెం రెండంలో శిరధారయ్యాడు. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానము వధువులో శిరధారైంది. ప్రకటన 10:7 ఆర్భాటము, ప్రకటన 10:8-11 ప్రధాన దూత శబ్దం. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. 1966-2021 ఈ 56 సంవత్సరాల్లో జరిగేది అదే. ఆర్భాటపు వర్తమానం తర్వాత వచ్చిన ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం. ఇప్పుడు మనిషి కుమారుడు ఈ వధువులో శరీరధారై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనిషి కుమారుడు ప్రకటన పదిలో దిగొస్తున్నప్పుడు తెస్సలొనికీ రాసిన పత్రిక 4:16 ప్రకారంగా ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బుర్రతో దిగొస్తా ఉన్నాడు ఆయన. ఆర్భాటముతో దిగొచ్చిందే విలియం బ్రెన్హామ్లో. అదే 7 ముద్రలు యొక్క వర్తమానం, అదే వధువుని క్రీస్తుని ఐక్యపరిచే వర్తమానం, ఒకటిగా చేసే వర్తమానం, వివాహ వర్తమానం. వింటున్నారా? అర్థమైందని చెప్పింది. కానీ ఇప్పుడు ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం, ఇప్పుడు వధువులో శరధార అవుతాయన, వధువులో దిగొస్తూ ఆయన ప్రధాన దూత శబ్దం యొక్క వర్తమానం జరిగిస్తున్నాడు. నీ దినము దాని వర్తమానం గుర్తించాలి. నీకు ఇవ్వబడ్డ వాగ్దానం గుర్తించాలి. నువ్వు ఏ దినం వర్తమానంలో ఉన్నావో చూడాలా.
నీ దినము దాని వర్తమానం. మన దినం ఏడవ దినం కాదు, మన దినం ఎనిమిదో దినం. మళ్ళీ వారంలో మొదటి దినం బలిష్టుడైన దూత దిగొచ్చుట. హే మ్యాన్, హల్లెలూయా. ఆ వర్తమానాన్ని గ్రహించాలా, ఎందుకంటే ఆ దినము ఆ వర్తమానమును నువ్వు అంగీకరించినప్పుడు దాని వాగ్దానం నీలో జరుగుతుంది. అవునా? దేవుడు ఓ కాలానికి ఓ వర్తమానం ఇచ్చాడంటే ఓ వాగ్దానం ఇచ్చాడని అర్థం. ఆ వాగ్దానం ఆ వర్తమానమును నమ్ముతున్న వారిలో జరుగుతుంది. ఎవరు నమ్ముతారు? ఏర్పాట్లో ఉన్నవాళ్ళు, ఎన్నికలో ఉన్నవారు, దేవుని ముందు నిన్నులో ఉన్నవారు. ఆ పాత్రలు ఎవరైతే దేవుడు ముందుగా నిర్ణయించి పెట్టాడో వాళ్ళు నమ్ముతారు, వాళ్ళు ఆ వాగ్దానం నెరవేర్ జరుగుతుంది. అందుకే ఇప్పుడు మనలోనే ఆ కొత్త శరీరం రాబోతున్నది, దాన్ని మనమే పొందుకోబోతున్నాం మనం. ఎందుకంటే అది ఈ దినం యొక్క వర్తమానం, అది కొత్త శరీరం ఈ దినం యొక్క వర్తమానం, ఎనిమిదో దిన వర్తమానం, తిరిగి ఏదో తోటికి వెళ్ళే వర్తమానం. ఏ మ్యాన్, హల్లెలూయా. మీకు అర్థమైంది కొత్త భూమి కొత్త ఆకాశం ఏంటిదో? అర్మగిద్దోను యుద్ధం ద్వారా ఈ భూమి శుద్ధీకరించబడి వెయ్యేల పరిపాలన సిద్ధపడుతుంది, అయినా ఇంకా పాపం ఉంటుంది. అదే పెంతెకొస్త వర్తమానం, కానీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే వాడు బంధించబడున్నాడు, దేవుడు బంధించాడు, కంట్రోల్ చేస్తాడు పాపాన్ని. కానీ మన వర్తమానం ఏంటిది? ఎనిమిదో దినం, మళ్ళీ ఏదోను తోట. ఇదంతా వెయ్యేల పరిపాలన తర్వాత మరలా ఏదోను స్థాపించబడుతుంది, అగ్ని చేత మళ్ళీ కాల్చివేయబడి మళ్ళీ శుద్ధీకరణ పొందుకొని. వింటున్నారా? కొత్త భూమిగా కొత్త ఆకాశం ఇది మారినప్పుడు అప్పుడు తన భర్త కొరకు అలంకరించబడిన నూతన యెరూషలేమైన పట్టణం దిగొస్తూ ఉంటుంది. అక్కడ ఇక ఆయన ఆమె కలిసి కాపురం ఉండబోతున్నారు. ఏ మ్యాన్, హల్లెలూయా. ఓకే, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా దేవుడే మీకు సహాయం చేయాలి, ఎందుకంటే నాకు తెలుసు చాలామందికి అర్థం కాదని. అదిగా దేవుడే సహాయం చేయాలి. లేట్ అస్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి పూర్తిగా దేవునికి సమర్పించుకోనండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ మెసేజ్. ఈ వర్తమానం బట్టి వందనాలు ప్రభువా. ఈ కాలం యొక్క వర్తమానాన్ని బట్టి, దినము దాని వర్తమానాన్ని బట్టి, ఆ బలిష్ఠుడైన దూత వర్తమానమును బట్టి, ఆ ఏడో ముద్ర యొక్క వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడేవన దేవానికి స్తోత్రములు తండ్రి. నువ్వు నిన్న నేను నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడవు, మారని వాడవు, మార్పు లేని వాడవు. నీ వాగ్దానాలు మారవు, నీ వాక్యము మారదు. అందుకే ప్రభువా దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజున మేము ఎనిమిదవ దినం వర్తమానంలో ఉన్నాము. ఎనిమిదవ పండగ అంటే మళ్ళీ తిరిగి మొదటి పండగ. హల్లెలూయా. ఎనిమిదవ రోజు అంటే మళ్ళీ తిరిగి మొదటి రోజుకు రావడం, తిరిగి ఏదోను స్థాపించబడడం. అసలు పాపమే లేని రోగము, దుఃఖములు, వ్యాధులు, కన్నీళ్ళు, పాపము, మరణం ఏది లేని, సమాధి కార్యక్రమాలు ఏవి లేని ఏదోను తోటలోనికి మరలా తిరిగి మమ్మల్ని తీసుకెళ్ళుటకు నువ్వు ఈ బలిష్ఠుడైన దూత వర్తమానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కృత శరీరం నువ్వు మాకు ఇస్తున్నందుకు వందనాలు దేవా. వి కెన్ సీ, మేము చూస్తున్నాం ఇప్పటికే ఎత్తబడుట ప్రాసెస్లో ఉన్నదిగా, ప్రాసెస్ నడుస్తున్నది ఇప్పుడు. అది ప్రాసెస్లో ఉంది ఇప్పుడు ఆ ఎత్తబడుట. అవును, ఆ ప్రక్రియ జరుగుతున్నది ఇప్పుడు. ఆ ఎత్తబడుట ప్రక్రియ, ఆ విధానం జరుగుతున్నది ఇప్పుడు. అందులో మేమున్నాము. ఇక చివరిది ఆ కృత శరీరం పొద్దుకోవడమే. అక్కడికి వచ్చేసాం మేము ఇప్పటికే. ఇక ప్రభువైన దేవా,
వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు. ఈ వాక్యము అనేకుల కనులు తెరుచును గాక, అనేకులు ఈ గూఢమైన సంగతులు గ్రహించుదురు గాక. ఈ విమోచన పథకం ఇటు మానవుని కొరకు, అటు సృష్టి కొరకు, భూమి ఆకాశాల కొరకు. ఏదైతే నువ్వు పెట్టి ఉన్నావో, ఆ భూమి కొరకు నువ్వు పెట్టి ఉన్నావో, సేమ్ ఆ విమోచన పథకం, దానికి ఆ భూమికి ఇటు మానవుడికి ఒకటే పథకాన్ని రచించావు. ఇక్కడ మానవుడికి ఏం జరుగుతుందో అక్కడ భూమికి కూడా అదే జరుగుతున్నది. దాన్ని మేము గ్రహించే కృపను దయచేయి. అందుకే ప్రభువా, ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుకున్నట్లు సహాయం చేయి. దీవించు, ఆస్వాదించు, బలపరచు. ఇంకను నీ కృపచేత నింపి, నీ బయలుపాటుతో నింపి, వారు ఏ వాగ్దానాలతో ముందుకెళ్తున్నారో, అది ఏవి పరిశుద్ధాత్మ ఈ కాలంలో ఏ ప్రవచనాలు, ఏ వాగ్దానాలను వారిలో నెరవేర్పు చేస్తున్నాడో, జరిగిస్తున్నాడో గ్రహించే భాగ్యము దాయిచ్చాయి. అది వాళ్ళకు వ్యక్తిగతంగా రావాల్సిన ప్రత్యక్షత, అది వాళ్ళు వ్యక్తిగతముగా పొందుకోవలసినది, వ్యక్తిగతముగా గ్రహించవలసినది. అది సామాన్యతలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది నువ్వు సామాన్యతలో దాన్ని జరిగిస్తున్నావు. అవును దేవా, ఖచ్చితంగా వీళ్ళు పట్టుకునే భాగ్యము దయచేయమని, అందరినీ దీవించి ఆశ్రవదించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరిని దీవించును గాక.